Sí, el bosque ఎలా తీతా నిద్రపోయావా మధ్యాహ్నం? లేదక్క, నిద్ర వస్తుంది అన్నది కానీ నిద్రపోలేదు. నిద్రపోలేదు. పడుకుంటామని బెడ్ మీదకి వెళ్ళింది, మమ్మీ ఫోన్ చూస్తుంటే మమ్మీతో పాటు ఫోన్ చూసింది. ఓకే శ్యామక్క, మరి టైం అయిపోయింది, స్టార్ట్ చేసేద్దాం. మరి రోజు ఓకే ఆహ్లాదిత, నువ్వు చిన్న ప్రేయర్ స్టార్ట్ చేసి అప్పుడు మళ్ళీ మేము ప్రేయర్ చేస్తాం. ఎంత హ్యాపీగా ఇవాళ నిద్రపోకుండా వచ్చింది. మరి ఆహ్లాదిత చెయ్యి, చిన్న ప్రేయర్ చేసయ్యా, మమ్మల్ని అందరినీ దీవించేసయ్యా, మా దగ్గరకు వచ్చేసయ్యా. వచ్చి నీకు ప్రేయర్ వచ్చు కదా పిల్లలు, మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి. ఆహ్లాదిత ప్రేయర్ చేస్తుంది, గట్టిగా చేయండి. సండే స్కూల్లో చాలా విషయాలు నేర్చుకోవడానికి అందరికి హెల్ప్ చేయండి. ప్రోగ్రామ్ అంటారు, మీరే తోడుగా ఉండండి. ఈ సాయంకాలం సమయంలో సండే స్కూల్ మేము ప్రారంభించుకుంటూ ఉంటుండగా నాయన, మీరే ఈ సండే స్కూల్ కార్యక్రమం అంతటికి కూడా అధ్యక్షత వహించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసాన్ని మీరు మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాము నాయన. మరి చంటి బిడ్డలు అనేక మంది ప్రభా మరి సండే స్కూల్ కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ తనకున్న ఆసక్తిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆసక్తితో ఎన్నో విషయాలు వాళ్ళు నేర్చుకోవడానికి మీరు కృప చూపించండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రభా నెట్ ఎటువంటి వీక్ అవ్వకుండా తండ్రి, చక్కటి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు వినగలగటానికి, నేర్చుకోగలగటానికి, వాళ్ళు మరలా తిరిగి చెప్పగలగటానికి నేను ఇంటర్నెట్ అంతా కూడా వాళ్ళకి మీరే సమకూర్చండి ప్రభా. ఎస్ఐయా మీకు వందనాలు ప్రభా. మరి అలాగే ఇంకెవరన్నా అయితే ఒకవేళ ప్రాబ్లంలో ఉన్నట్లయితే తండ్రి, నేను అది కూడా మీరే సాల్వ్ చేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే బిడ్డలందరినీ మీ చేతుల్లోకి తీసుకొని వస్తున్నాం. అనేక మంది బిడ్డలు ఇంకా వినగలగటానికి సహాయం చేయండి. అలాగే చేర్చే మమ్మల్ని అందరినీ బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. ముఖ్యంగా నేను మరి అన్నను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. అన్నకి నువ్వు ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎన్నో తలంపులు ఇచ్చి ప్రభా మమ్మల్ని అందరినీ ఈ రీతిలో నడిపించడానికి నువ్వు అన్నను ఎంచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మమ్మల్ని అందరినీ మేము మీ చేతుల్లో పెట్టుకుంటున్నాము నాయన. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా తండ్రి మేము అనేక దీవెనలు మీ దగ్గర నుంచి పొందుకునే వరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచ్చు. బిడ్డలు అనేక రీతుల్లో ఆశ్రదింపబడటానికి, దీవింపబడటానికి సహాయం చేయమని అడుగుచ్చు. యేసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిమ్మక్క? నేనున్నాను, నేను కెమెరా అడిగి పెట్టాను అంతే. ఓకే, అంతలో పాట సెట్ చేస్తాను, మాట్లాడు. ఆహ్లాదిత నువ్వు ఎంత బాగా చేసావో ప్రేయర్ చాలా బాగా చేసావు కదా. ఏసై నేను చాలా వెరీ గుడ్ గర్ల్ అన్నారు. ఏసై నేను ఇంకా దీవిస్తారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఓకే నిమ్మ, నిమ్మక్క రెడీ అయితే చెప్పండి. ఓకే పిల్లలు, మరి మీ హోంవర్క్స్ చెక్ చేయడం నేను అస్సలు ఆగలేకపోతున్నాను. ఎలా చేసి ఉంటారా అని, అలాగే మీ ప్రేయర్ బైబిల్ రీడింగ్ అలాగే చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. చెయ్యకపోతే శ్యామక్క మనకి ఇస్తారు పిల్లలు. ఏం చేస్తారు, అందరూ మంచి పిల్లలు అయిపోతారు అక్క ఈరోజు. అందరూ చదివేసి వచ్చి ఉంటారు. ఏసే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యా అవ్వాలక్క, అప్పుడే మనం మాట్లాడగలం. అవునవును, అందరు చదివితేనే ప్రేయర్ చేస్తేనే బెస్ట్ ఫ్రెండ్ ఎవరికి, ఏసేకి కదా. yes. నిమ్మక్క రెడీయా? హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? అయితే పొజిషన్ లోకి వచ్చేయండి పిల్లలు. దాని కొట్టేలా అయితే హుషారుగా ఉన్నారా మరి పిల్లలు? అది పొజిషన్ లో ఉన్నాడు పిల్లలు, రన్నింగ్ పొజిషన్. వస్తుంది వస్తుంది అక్క, ఉన్నారా రెడీగా? వస్తుంది. ఓకే
సరే పిల్లలు ఇప్పుడు మరి నిన్న నేర్చిన పాట మనం ఒకసారి పాడదామా మనం పాడదామా పిల్లలు సిద్ధంగా ఉన్నారా అయితే మీరు అందరు కూడా ఓకే రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసినా రంగులే పాడదాం పిల్లలు అందరం కలిసి పాడుతూ యాక్షన్ చేద్దాం పిల్లలు రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి చిల్డ్రన్ ఇఫ్ యు వేర్ రెడ్ కలర్ లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు రాక్ అండ్ రోల్ రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి చిల్డ్రన్ ఇఫ్ యు వేర్ గ్రీన్ కలర్ లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు బ్రేక్ ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి చిల్డ్రన్ ఇఫ్ యు వేర్ బ్లూ కలర్ లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు ఫోక్ రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి చిల్డ్రన్ ఇఫ్ యు హావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ లెట్స్ జంప్ అండ్ షౌట్ ఇప్పుడు అందరూ కలర్స్ లేనట్టున్నారు అక్క రేపు వచ్చినప్పుడు మీకు నచ్చిన కలర్ రెడ్ బ్లూ గ్రీన్ ఆ కలర్స్ అన్ని కూడా మీరు వేసుకొని వస్తే దాన్ని బట్టి ఎవరు ఏ కలర్ లో ఉంటే ఆ కలర్ డాన్స్ వేయాలి సరేనా పిల్లలు ఓకే ఇప్పుడు ఇంకొక కొత్త పాట నేర్చుకుందామా సరే పిల్లలు ఓకే నచ్చిన మాట వినండి అట్లాగే మీరున్న ప్లేస్ లో పొజిషన్ లో ఉండాలి ఇలా పిల్లలు వెంటనే మీరు చేతి పట్టుకొని ఓకే మరి మీరు మీకు ఈ సౌందర్యం అంతా ఎవరు ఇచ్చారు పిల్లలు మిమ్మల్ని ఇంత అందంగా ఎవరు చేశారు పిల్లలు చెప్పండి ఏసయ్య కదా పిల్లలు ఏసయ్య నిన్ను ఇంత అందంగా చేశారు మరి మనం చూస్తున్న ఈ సృష్టి అంతటిని కూడా ఎవరు చేశారు ఇంత అందంగా ఏసయ్య చేశారు మరి చక్కగా మనం సముద్రం దగ్గరికి వెళ్తా ఉన్నా ఎంతో ఎంజాయ్ చేస్తాను అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎక్కడ కేటా ఇట్లా ఇట్లా వచ్చేస్తా ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తాం పక్కన చల్ల గాలిలా వస్తా ఉంటే అప్పప్ప ఎంత ఆహ్లాదంగా ఉంటుంది కదా అక్క మీరు ఎప్పుడైనా బీచ్ వెళ్ళారు అక్క చాలా బాగుంది కదా బీచ్ వెళ్ళినప్పుడు పొందుకుంటా ఉంటే అక్క ప్రజలకు నీ కిరికెతులు ఉన్నాయా
మనందరం కలిసినప్పుడు సరదాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, సరదాగా సరదాగా కిటికీలు పెట్టుకుంటాం కదా, మనకి ఎట్లా అంట నవ్వుతా అంట అందరం కదా పిల్లలు. ఏసీ ఎంతో అందంగా చక్కగా తయారు చేశారు కదా పిల్లలు అనమాట. ఎప్పుడు కూడా దేవుని మనం సంతోషంగా స్తుతిస్తూనే ఉండాలి. విచారంగా మాత్రం ఎప్పుడు ఉండకూడదు పిల్లలు, మనం ఎట్లా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా స్తుతిస్తూ ఉండాలి, దేవునికి మహిమ కలుగురు గాక. ఓకేనా? ఇప్పుడు ఇంకొక కొత్త పాట మనం నేర్చుకుందాం పిల్లలు. Thank you.
భాగ్యం. చక్కగా యాక్షన్ సాంగ్ చేశారు పిల్లలు, వెరీ గుడ్. ఓకే మరి హోమ్వర్క్ టేకింగ్ లోకి వెళ్ళిపోద్దామా? ప్రజ్వల్ అక్క రెడీయా? అక్క నిమ్మక్క, నేను ఎవరన్నా ఒక్కళ్ళన్నా అలా కూర్చొని ఉన్న వాళ్ళు దొరుకుతారేమో స్పాట్ లైట్ చేసేద్దాం వాళ్ళని అనుకున్నాను, ఎవరు దొరకల, అందరు యాక్షన్ సాంగ్ చేసేసారు. ఒక్కళ్ళన్నా దొరుకుతారేమో అని చూసాను, నిజంగా ఎవరు దొరకలేదు, ఎంత సూపర్ గా చేసేసారు పిల్లలందరూ. అక్క మాకు దొరికారు అక్క. ఎవరు ఎవరు? నేను చేశాను, నేను ప్రజ్వల ఇద్దరం చేసాము. నేను కల్పన గారు, ప్రజ్వల అక్క అందరూ చేసేసావు, నువ్వే చూడలేదు మమ్మల్ని. ఓకే వెరీ గుడ్ పిల్లలు, అందరూ చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ, ఎంజాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే 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 నెక్స్ట్. ఓకే అలంకృత ఆహ్లాదిత, వావ్ వెరీ గుడ్. అయ్యయ్యో భలే చిన్నది కూడా చేయరు, రెండు చేతులు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్ గా ఉంది, సూపర్. మళ్ళా నోట్బుక్ లో అంటించేసుకోండి. ఓకే వెరీ గుడ్ అమ్మ, గాడ్ బ్లెస్. నాన్న మెమరీ వర్సరా చెప్పండి నాన్న. అక్క ఆహ్లాదిత ఏదో చెప్పిద్దంట అక్క. అమ్మో ఏం చెప్పొద్దు, ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయ్యింది. నీకు ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయినాయా? మరి ఎప్పుడు నిద్రపోతావు నువ్వు? టూ క్లాసెస్? ఓ టైమింగ్స్? టైమింగ్ అక్క 10:20 కి ఒక క్లాస్, 11:05 కి ఒక క్లాస్ అక్క. ఓకే అయితే మనకి అయిపోయిన తర్వాత లీజర్ గా సండే స్కూల్ కి రావచ్చు. ఓకే ఏసే నీకు ఆన్లైన్ క్లాసెస్ లో కూడా చాలా హెల్ప్ చేస్తారు, హ్యాపీగా చదువుకుంది గానీ. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ ఏంజలీనా, ప్రైజ్ ది లార్డ్ ఏంజలీనా, వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి, సూపర్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న. బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, వెరీ నైస్, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ Annie and Grace. Very good. Grace is in Anna. Very good. 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 Konchu pike chupichu. Konchu pike chupichu. Okay, okay.
ఓకే అమ్మా, గాడ్ బ్లెస్, బాగా చేసావు. దివ్య, దివ్య యాక్షన్ సాంగ్ బాగా చేసాను అన్న, వెరీ గుడ్. దాని పేరేంటి చెప్పగలవా దివ్య? ఏంటి తయారు చేసావు? దాని పేరేంటి? చర్చ పోటీ పెట్టుకుంటే అమ్మా పోటీ. ఓకే ఓకే, వినిపించట్లా. ఓకే నెక్స్ట్. బాగా చేసావు, చక్కగా చేసావు, కష్టపడ్డావు. పేరు మార్చిన కుట్టి అనే వస్తుంది మాకు, అలవాటైతుంది. వెరీ గుడ్, భలే ఉందా? చాలా బాగుంది. బాగుంది కుట్టి, వెరీ గుడ్, చాలా బాగుంది. కుట్టే మెమరీ వసా రూఫ్ పైకి వచ్చేసింది. అక్క నేను కొన్ని నేను టూ డ్రాయింగ్ చేశాను అక్క. ఏంటమ్మా? దేనికి ఊరుకునే చేసావా చెప్పు. ఎందుకు ఊరుకునే చేసావా? వెరీ గుడ్, వేసే మంచి టాలెంట్ ఇచ్చారు నీకు. నువ్వు సండే స్కూల్ లెసన్స్ కూడా అలా గీసే ఇచ్చారు ఎప్పటి నుంచి. వెరీ గుడ్ కుట్టి, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది, వెరీ నైస్. నెక్స్ట్ భానుశ్రీ అండ్ భాను ప్రకాష్. మాకు భాను ప్రకాష్ అది ఏడి హీరో వజ్జున్నాడు. అప్పుడప్పుడు మా హీరోస్ నిద్ర వస్తారు అక్క. అప్పుడు హీరో అవ్వరు అక్క, హీరో అవుతారు. అప్పుడప్పుడు వెరీ గుడ్. బ్లెస్సీ, ప్రైజ్ ది లార్డ్, బ్లెస్సీ. వెరీ గుడ్. కొంచెం యాంగిల్ మార్చు, ఓకే ఓకే. అబ్బో బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్. నువ్వు వేలు చూపించావా? టింగ్ టింగ్. మంచిది, చదివేసుకుంటుంది. ఓకే, వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అక్క. భలే ఎంజాయ్ చేసావు ఈ రోజు యాక్షన్ సాంగ్, వెరీ గుడ్. ఏదేమైనా సర్జరీ అయినాక చార్ల్స్ చాలా యాక్టివ్ అయ్యాడు. అవునక్క, ఇది వరకు అలా డల్ గా కూర్చునేవాడు, చాలా చేంజ్ వచ్చింది. పోటీ ఎవరు రాలేదు, హీరోసే హీరోస్. హ్యాపీ ఫస్ట్ ప్రైజ్ లా చెప్పేవాళ్ళు. వెరీ గుడ్ అమ్మా, బాగా చాలా బాగుంది. హ్యాపీ ప్రైజ్ చెమక్క, అందరు రాగానే ఫస్ట్ ప్రైజ్ లా చెప్పి బుక్ చూపించేవాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ థమ్స్ అప్ చూపిస్తున్నారు. వాళ్ళు టెన్షన్ ఫస్ట్ చూపించేయాలి. చాలా బాగుంది. పెప్సీ బ్యాండ్ హోసన్న హీరో బాగుంది. బైబిల్ చదువు. ఓకే, మీ ఫింగర్స్ చూపించలేదక్క థమ్స్ అప్.
బాగుంది నాన్న, వెరీ గుడ్ హెప్సిబా, వెరీ గుడ్. మరి హోసన్న సంగతి ఏంటి? నిమ్మకో చూసుకో. హలో హీరో, జీరో జీరో, వెరీ గుడ్. ఎంత బాగుంది సార్, ఎంత అందం వచ్చింది వెంటనే. వెరీ గుడ్ హోసన్న, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. జయంత్ అండ్ సోనిక, మీరేంటి? ఓకే, తర్వాత సర్దుకుందరు కానీ. అమ్మో బాబో, సేమ్ చేసేసారు యాస్టీస్ గా. వెరీ వెరీ అనుకున్నాం, ఏంటి జయంత్ వాళ్ళు కనిపించట్లే మళ్ళీ ఇలాగా అనుకున్నాం కదా. అబ్బా చాలా చాలా బాగా చేశారు పిల్లలు, సూపర్ గా ఉంది. చాలా బాగుంది, సూపర్ గా ఉంది నాన్న. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20,000. Wow, super. బాగుంది సోనిక, బాగుంది జాయింట్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు అమ్మా, వండర్ఫుల్ గా చేశారు. చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు నాన్న. చెమటలు పట్టుసి పాపం క్యాంప్ జాయింట్ కి. టెన్షన్ టెన్షన్. బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యు. నీకే ఫస్ట్ ప్లేస్ నీకే. విల్ థమ్స్ అప్ చూపించారక్క? చూపించల. జయంత్ చేతులు కనబడాలని క్యామెరా చూస్తున్నా. సర్దుకోండి, కొంచెం పైకి వెళ్ళిపోయింది. జోయాన్ అండ్ జోయల్, ప్రైజ్ ది లార్డ్. ఓకే ఓకే, వాళ్ళకి కట్టిస్తారు. బాగుంది బాగుంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది నానా. అమరేవస్, ఓకే ఓకే, బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. చిరునా ప్రశస్త, హలో జోమా, ప్రైజ్ ది లార్డ్. స్వప్న కనపడుతుంది ఇందులో కొంచెం నాకు. జోనా బైబిల్ చదువు, వెరీ గుడ్. ఏమి చూపించిందో, వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. మెమరీ వాస్ చెప్తావా? చెప్పు, అన్మ్యూట్ చేసుకో తల్లి. Oh Lord, my God, I cried out to you, you heal me, and you heal me. Amen. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు తల్లి. ఫ్రెండ్స్ జోయాష్, శిలోని, జోయాష్, శిలోని, వాళ్ళ పేర్లు కూడా రాయాల్సింది. కాశ్, హలో ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కూడా చూపిస్తున్నారు థమ్స్. నువ్వు నువ్వు యాక్షన్ సాంగ్ చేసావా? చేయలేదు కదా, తింటున్నాడు అక్క అప్పుడు. అయ్యా సరే సరే, టైమింగ్స్ డిఫరెంట్ కదా. బాగుంది జోయాష్, వెరీ గుడ్.
వెరీ గుడ్ శిలోని. వీళ్ళ పేర్లు చెప్పు ఒకసారి శిలోని. నీత్, కాశిష్. కాశిష్, ప్రైజ్ తులన్నా. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అగైన్. ఓకే, నెక్స్ట్. Joy and Lily. Joy and Lily. Very good. Super. Wow. Super. Very good, both. Lily. Very good, Joy. God bless very you good. Both. God bless you. Next. Jyoti Krishna. Jyoti Koi. Jyoti Koi. Very good. జ్యోతి, గ్రీష్మ ఏది పడుకుందా? హోంవర్క్ చేస్తుందా? ఏం పర్వాలేదులే, ఇంక మళ్ళీ క్లాస్ కొడుకోండి. ఇప్పుడు హోంవర్క్ ఎంత వచ్చి కూర్చోమని చాలా తర్వాత క్లాస్ మిస్ అయిపోతుంది కదా అనవసరంగా ఎంజాయ్మెంట్ అంత వచ్చేమని వచ్చేమని ఎంత అయితే అంత చూపించమని పర్లేదు. పర్వాలేదులే, అవ్వకపోయినా ఏం ప్రాబ్లం ఏమి లేదు. దాని గురించి చాలా అయిపోయింది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. జ్యోతక్క దగ్గర ఉన్నవన్నీ తీసుకుని పెట్టేసే, అక్కడ ప్రాబ్లం లేదు. టెన్షన్ పడకండి, క్లాస్ లో మాత్రం కూర్చోండి వచ్చి, సరేనా? చాలా బాగుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు. బాగుంది కృష్ణ, వెరీ గుడ్ జ్యోతి, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సెలీనా. వెరీ గుడ్ సెలీనా తల్లి, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ఏంటట్లా అక్కడ రౌండ్ గా ఏంటట్లా చుట్టుకొని వెళ్ళిపోతున్నాడు అసలు? అలా చుట్టుకొని వెళ్ళిపో, లెసన్ అంతా చెప్పేస్తుంది అక్క. వెరీ గుడ్ సెలీనా తల్లి, గాడ్ బ్లెస్ యు. బ్లెస్ యు సెలీనా, చాలా బాగా చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ సామ్. థౌసండ్. నువ్వు చెప్పు లెసన్ చెప్పు. నువ్వు అక్కడ ఏంటి వాటర్ వేసావు, ఏంటి ఎందుకు వేసావు? చూపించు నీ నోట్స్ చూపించు ఒకసారి. ఏంటో సిగ్గుపడిపోతున్నాడు. ఏది పిక్చర్ కనిపించట్లా. ఇందాక ఇంకోటి చూపించావు కదా, ఇందాక ఇంకో పేజ్ లో చూపించావు కదా. అక్కడ కింద ఎవరో ఉన్నారు, పైన ఎవరో ఎల్లో వేసుకొని ఉన్నారు, అది ఎవరు? కొంతమంది ఒక రివర్ లాంటి ప్లేస్ లో లెపర్సీ వాళ్ళు, కుష్ఠరోగం వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఒక 38 ఇయర్స్ నుంచి ఒక మ్యాన్ పడుకుని ఉన్నాడు. అప్పుడు ఒక రోజు ఏసఐ వచ్చి నీకు స్వస్థపడాలని ఉందా అని చెప్పాడు. స్వస్థపడ్డా, బాగయ్యాడా? అప్పుడు
38 ఇయర్స్ నుంచి ఒకతను అక్కడ అట్లా పడుకుని ఉన్నాడు కదక్క. అతను అన్నాడు నేను ఇక్కడ 38 ఇయర్స్ నుంచి ఉన్నాను, నన్ను పాడేయడానికి ఎవరున్నారంటే అప్పుడు ఏసై అంటాడు నీ పర్పు ఎత్తుకుని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు అతను పర్పు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. Today's hero, Sam Zion. Super hero. Hero. Very good. Hero. Hero. But పక్కన ఫ్రెండ్ కూడా అన్న మాట్లాడుతూ ఉంటే బాగుంది. ఇమ్మాన్యుయల్ అన్న. ఎమ్మానుయల్. మీ ఫ్రెండ్ మాట్లాడ్డా? బాగుందా సండే స్కూల్? బాగుంది అక్క. మరి రోజు చక్కగా వస్తున్నావు కదా, మరి నువ్వేం చెప్పట్లేదు, ఏం మాట్లాడట్లా మాతో? రేపటి నుంచి నువ్వు కూడా ఏదో ఒకటి చెప్తా ఉండే. సరే అక్క. ఓకేనా? ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే అక్క, రేపటి నుంచి హీరో అయిపోతాడు అక్క. సూపర్ హీరో అయిపోతాడు సాత్విక్. నెక్స్ట్ తనిష్క. వెరీ గుడ్, చెప్పండి సార్. చాలా బాగుంది. ఓ నైస్ నైస్, బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. ఏదో ఒకటి కొత్తదన్న. వెరీ గుడ్ తనిష్క, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ నాన్న. మాన్విక జన్మి. అక్క ఇంగ్లీష్ లార్డ్ స్ప్రే చేయొచ్చా లాస్ట్ లో? నాన్న చెప్తాను నాన్న, ఒక నిమిషం. నీ ఓ నువ్వు కూడా హోంవర్క్ చేసా? వెరీ గుడ్ నాన్న. మాన్విక ప్రైజ్ ది లార్డ్. వావ్, చాలా బాగుంది అన్న. ఏంటది మాన్విక, ఏంటి చెప్పు ఒకసారి, అందులో ఎవరున్నారు చెప్పు. ఏం చేసావు మాన్విక? మాట్లాడవా? చెప్పించండి సిస్టర్, పాపతో చెప్పించండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్ మాన్విక, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ మర్సీ కృపా ఐజాక్ బ్లెస్సింగ్ బెంజమిన్. వెరీ గుడ్, కళ్ళు మంటలు తగ్గినాయా? వావ్, ప్రైజ్ ది లార్డ్, సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్ ఐసాక్. ఫాస్ట్ ఫాస్ట్ ఏదో అయిపోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, బాగుంది. సూపర్, సూపర్, వెరీ గుడ్, సూపర్. ఇక్కడ ఎంత మంది ఉన్నారు? ఐదుగురు ఉన్నారా అక్కడ? మీరు అక్కడ నలుగురు ఉన్నారా? ఒకళ్ళు అన్నా గ్రేస్ ఈరోజు రాలేదు. అన్నా గ్రేస్ ఓకేనా? చాలా సూపర్ గా ఉంది. నెట్ ప్రాబ్లమ్? ఓకే ఓకే, ఈ వర్క్ మాత్రం సూపర్ గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేశారు, చాలా కష్టపడ్డారు, సూపర్ గా ఉంది.
Praise the Lord. God bless you. Aaron. Praise the Lord, Aaron. Praise the Lord. వదిలే రాసుకున్నావు చిన్న మెమరీ వర్స్ బాగుంది వెరీ గుడ్ చాలా బాగుంది ప్రతిరోజు రాసుకో అదేనా God bless you, Nana. Pratirozu andaram hi, Joy, Ruth. Praise the Lord, Joy and Ruth. Joy, edo chestunnadu akkada. Em chestaru? Joy? God bless you, Nana. Wonderful. God bless you, Nana. Ready? Bo, 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 bo. Parle, Udra. Very good. Ruth and Joy. Oh, very good. Joy, chupichatla. Vakyam chadavaleda. Ayyo. Chala sincere nimmi mi hero. Chala sincere ga chupistunnadu. Aina hero e. Vakyam chadavaleda. Pradham cheyaledu. Ippudu cheptanu cheptanu nenu. Idu enni chethulu pai cheptanu. Cheppu nu em cheyaledu. Em cheyaledu ee roju Joy? Pradham nu em cheyaledu ee roju? అన్మ్యూట్ చేసుకున్నానా ఎంత సిన్సియర్ గా పట్టుకో చాలు మెమరీ వర్స్ ఉంది కదా ఆ షీట్ పట్టుకో ఈ రోజు మాకు చూపించిన షీట్ పట్టుకో అది చదివించు తమ్ముడితో తమ్ముడు చెప్పేస్తాడు అంతే రెండు చర్చల్లో పెట్టచ్చు తమ్ముడు చెప్పినానా హీరో చెప్పాలి సూపర్ ఇన్నోవా చేత నిర్దోషని జాయ్ జాయ్ ఇటు చూడు చెప్పండి వాక్యం చెప్పి అక్క మేము చెప్పేసా ఇప్పుడు చెప్పొచ్చు నువ్వు నీ థమ్స్ చెప్పించు ఇప్పుడు చెప్పు రూత్ ఏంటి సూపర్ సూపర్ జాయ్ గాడ్ బ్లెస్ యూ రోజు అలా మెమరీ వర్స్ చదివేసుకో అప్పుడు బైబిల్ చదివినట్టు ఓకేనా నాన్న రూత్ చెప్పు తల్లి ధన్యుడు ఓకేనా వెరీ గుడ్ చాలా చాలా బాగా చెప్పుకో సూపర్ ఉందన్నా గాడ్ బ్లెస్ యూ జాయ్ ఇంక పక్కన పెట్టే బైబిల్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న ఎలా ఉంది పావని గారు మీ హెల్త్ ఎలా ఉంది పర్వాలేదా చెయ్యి వాపు తగ్గిందా అలాగే తగ్గలేదా పిల్లలతో ప్రార్థన చెప్పింది తగ్గలేదా తగ్గిందా కొంచెం పర్లేదండి పిల్లలు అందరు పావని అక్క గురించి మనం ప్రార్థన చేద్దాం సరేనా అక్కకి బాడీ పెయిన్స్ వస్తున్నాయంట ఎంత స్వెల్లింగ్ వచ్చేస్తుందంట కాబట్టి మనం అక్క కొరకు ప్రేయర్ చేద్దామా అందరం ప్రేయర్ చేద్దామా తమకు ఎవరున్నారు అక్కడ పెద్దగా కల్పన గారు ఉన్నారు ఎక్కడో ఉండాలి ఉన్నారు ఉన్నారు ఓకే దొరికారా కల్పన గారు
పావని గారికి కొంచెం చేయి నొప్పిగా ఉంది కదా, ఒకసారి మనం పిల్లలందరూ మీరు కూడా ఫాలో అవ్వాలి. సఫర్ అవుతున్నారు కదా మన మధ్యలో అక్కున్నారు, మీకు సండే స్కూల్ లెసన్స్ చెప్పబోతున్నారు అక్కోళ్ళందరూ కూడా. ఓకే సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా, ఘనమైన దేవాని బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాం నాయన. ఈ దినము సండే స్కూల్లోనికి రావటానికి మీరు ఎంతగానో సహాయం చేశారు ప్రభా. మా మధ్యలో మీ ప్రియ కుమార్తె పావని నిమిత్తం నాయన మేమందరము కూడా ప్రభా ఏక మనసు ఏక ఆలోచన ఏక తలంపు కలిగి తండ్రి నీకు వందనాలు. ఒకళ్ళు నాయన బహిరంగంగా ప్రార్థన చేస్తుంటే అనేక చిన్న బిడ్డలు ప్రభా అంతరంగంగా నాయన వారు మిమ్మల్ని వేడుకుంటున్నారయ్యా. మీ ప్రియ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన తన శరీరంలో కలుగుచున్న యావత్తు నొప్పి బాధ బలహీనతలు అన్నిటి నుండి విడుదల దయచేయండి. తన చేతి మీద ఉంటున్న వాపు నుండి విడుదల దయచేయండి తండ్రి నీకు వందనాలనైనా. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రం నాయన. ఆ వాపు నుండి ఆ నొప్పి ఆ బాధ ఆ బలహీనత యావత్తు నుండి నాయన కుమార్తెకి ఇప్పుడే సంపూర్ణ స్వస్థతను విడుదలని మీరు అనుగ్రహించండి. ఇతరులకి చెప్పుకోలేని నాయన బలహీనతల చేత కూడా బాధపడుచు ఉంటుండగా సమస్తమును ఎరిగిన దేవుడు కనుక ప్రభా మీ యొక్క గాయపడిన హస్తమును బిడ్డ మీద మీరు చాపి తిరసి మొదలుకుని సిరి పాదం వరకు నాయన మీరు నా తండ్రి అణువణువున నాయన మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యం దయచేయమని నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ అక్క. ప్రైజ్ థాంక్ యూ అక్క. థాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రిస్కిల్ అండ్ ఫేసెస్. ప్రైజ్ ద లార్డ్ ప్రిస్కిల్. వెరీ గుడ్. వెరీ గుడ్ షెల్లీ. ఓ వెరీ గుడ్ తమ్ముడు. తమ్ముడు ఇంకా వెరీ గుడ్ అక్క. సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. వావ్ బాగుంది బాగుంది చాలా బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ నానా. ఓకే ఓకే వెరీ గుడ్ ప్రైజ్ బ్లెస్ యు. ఏది హోంవర్క్ ఏది? నువ్వు థమ్స్ చూపించు. బైబిల్ చదివావా? ప్రేయర్ చేసావా? ఎంత చిన్న చేతిలో ప్రేయర్ చదవలేదా? ప్రేయర్ చేయలేదా? బైబిల్ చదవలేదా? ఏం చేయలేదు చెప్పు. ఏది చేయలేదని ఇచ్చావా? రెండు చూపిస్తుంది. వెరీ గుడ్. ఎంత చేస్తావా? వెరీ గుడ్ నానా. God bless you. Oh, homework kuda chesava? Oh. Ah, very good. Very good, very good, very good, very good. Priyanshi. Praise the Lord. Cheppu, praise the Lord cheppu. Priyanshi. Praise the Lord. Baba. Praise the Lord. సూపర్ గా ఉంది అక్క. క్వీన్ ఏం మాట్లాడదు అక్క, అట్లా చూస్తే అలా వెళ్తా ఉంటుంది తెలుసా. రేపు సండే స్కూల్ లెసన్ కూడా ఏమి ఎలా సైకిల్తో చెప్పేస్తుంది మొత్తం. చెప్పేస్తావా ఏంజెల్? చెప్పేస్తావా? ఓకే నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. సంకీర్తన అండ్ సంతోష్ కుమార్. ఓకే నానా, బైబిల్ చదివారా? వెరీ గుడ్. మెమరీ వాస్ మీ బుక్ లో రాసుకున్నారా? అలా రాసిన చాలు. గొప్ప తెచ్చిస్తారు. మళ్ళీ తెచ్చారా మీరు? వెరీ గుడ్. వీళ్ళు ఇండిపెండెంట్. వెరీ గుడ్. సూపర్. అదే మనసులో ఉన్నాను కదా మనం. బాగుందిరా, చాలా బాగా తెచ్చారా. వెరీ నైస్. బాగుంది బాగుంది. చాలా టైం పట్టుంటది, చాలా కష్టపడ్డారు. చాలా బాగుంది.
బాగుంది సంహిత, వెరీ గుడ్. వావ్, ఎక్సలెంట్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్లాస్టర్ చేసేసింది గట్టిగా. బాగుంది నాన్న, సూపర్గా ఉంది, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, చాలా బాగుంది. ఏమై పోయా రెండు రోజులు వచ్చినా కనపడలేదు ఏంటి సాన్వి, కాకినాడ వెళ్ళిపోయారా? లేదు, ఇంట్లో ఇక్కడే ఉన్నారు గూడెంలో. ఆ కనిపించలేదు అప్పనకు, మన ఎగ్జామ్స్ ఓకే మ్యామ్. రియా బాగున్నావా? వెరీ గుడ్ నానా, బాగుంది, చాలా చాలా బాగుంది. రియా దగ్గర చూపించు, దగ్గర చూపించు, తింటే మీరిద్దరు మార్నింగ్ బైబిల్ చదివారా, ప్రార్థన చేశారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, బాగుంది. కొంచెం లైటింగ్ సరిగ్గా కనిపించలేదు కానీ బాగా చేస్తున్నాను, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. రియా చూపిస్తుంది. సాషా, బాగుంది సాన్వి, వెరీ గుడ్. ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా మాత్రం చేయదు. God bless you, Sanvi. Super. Wonderful. God bless you, Nana. ఎందుకు చిత్తం మే యొక్క ఈ నామర్ యేసు క్రీస్తు థర్టీ కాలన్ టూ. ఎన్ని పాయింట్స్ వచ్చినాయో తెలుసా? బైబిల్ చదువు సాషా ఈరోజు. అదే ఇప్పుడు చదివేసి నీకు అప్పు చెప్పేసింది కదమ్మా, అదే బైబిల్ చదవడం. Yes. Thumbs up చూపించాను. Wow, super సాషా. Very good. Very good. God bless you, Sasha. తిరగలేదు నువ్వు, ఇలా 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 తిరగలేదు సాషా నువ్వు. ఓ రెండు చేతులు చూపించేస్తుంది థమ్స్ అప్ ముందు. ఏంజల్ గీసా, వావ్. ఓహో ఎంత వండర్ఫుల్. చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. బాగుంది రానా, చాలా బాగుంది, పర్లే పర్లే పర్లే, చాలా బాగుంది, ఎక్సలెంట్ నానా, గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్. చర్లిన్ వెరీ గుడ్ నానా, చాలా బాగా చేసావు, గాడ్ బ్లెస్ యు. చర్లిన్ స్మైల్. సాషా ఏదో అడిగారక్క? ఇందాక ప్రైస్ లాడ్ ఇలా ఇలా తిరిగి చెప్తుంది కదా, రింగర్ రింగర్ రోజెస్. అక్క లేచింది, లేచింది, వచ్చి కూర్చో, చాలు నాన్న, స్తోత్రం.
బాగుంది. వాళ్ళని చేశారా? బాగుంది నానా, సిద్ధంగా ఉంది పరిస్థితి. వెరీ గుడ్. బాగుంది స్థుతి, చాలా బాగా చేసావా. వెరీ గుడ్, నువ్వు జీసస్ బెస్ట్ ఫ్రెండ్ అయితే వెరీ గుడ్. తల్లి చాలా చాలా బాగుంది సన్ని. సోని, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్. వీళ్ళు ఇప్పుడు బాగున్నారు కదా అక్క, దగ్గరగానే ఉన్నారు. వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది నానా. ప్రైజ్ ది లార్డ్ నానా. ఓకే నానా, ఇంకెవరిదైనా హోంవర్క్స్ చూడాలా మేము ఒకసారి మీ హోంవర్క్స్? ఎస్ ఖుషి జోషి. సుజాన్ కూడా ఉన్నట్టున్నాడు, చూద్దాం. ఓ ఖుషి జోషి ఇద్దరు ఎసే బెస్ట్. హదస్ కూడా ఉంది. చాలా బాగుంది నానా, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు నానా. మెమరీ వర్క్? మీ బాబాయ్, మీ మామాజీ బాగున్నారా? ఓకే, నాది బర్త్డే అక్క. నీ బర్త్డే చెప్పుకుంటున్నావు ఏంటి మరి నువ్వు? బార్బీ కేక్ అక్క, బార్బీ కేక్. బార్బీ కేక్ ఏది మరి? ఈవినింగ్ వచ్చామంటావా? వచ్చేస్తాం. ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే ఖుషి. హ్యాపీ బర్త్డే ఖుషి. పిల్లలందరూ చెప్తారు ఒకసారి, అన్మ్యూట్ చేయరా. హ్యాపీ బర్త్డే ఖుషి. ఖుషి, నీకు ఎంతో మంది చెప్పారు. Happy birthday to me. Many more happy returns after day. God bless you. Thank you, Akka. God bless you. Prayer chayyanta, Akka. Namakka prayer chayyanta, Akka. Kushi. Okay. ప్రేమగల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి సమయంలో మేము ఖుషిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి తను, వాళ్ళ తమ్ముడు కూడా ప్రభా, ఎంతో ఆసక్తితో మరి సండే స్కూల్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి, మరి ఇప్పుడు ఖుషి నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా, మరి ఆ బిడ్డకి ఇచ్చినటువంటి నూతన దయా కీర్తన బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. తన గర్భంలో పడక మునిపే తండ్రి, ప్రతి దినము నువ్వు లెక్కించిన వాడవు తండ్రి. ఎంత గొప్ప ఆశీర్వాదన బిడ్డకు నువ్వు ఇచ్చినావు తండ్రి. మరి మంచి కుటుంబం, తల్లిదండ్రులు, మంచి తమ్ముడు ప్రభా, మరి రక్త సంబంధాలు, బంధుమిత్రులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి నువ్వు ఎంతో క్షేమమని ఇచ్చావు ప్రభా, ఆశీర్వాదాన్ని ఇచ్చావు తండ్రి. అలాగే తను నిన్నటి దినమున ప్రభా, వాళ్ళ మావయ్య కొరకు, బాబాయ్ కొరకు ప్రార్థించమని కోరి ఉంటుండగా ప్రభా, వారిద్దరికి నువ్వు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు, ఆశీర్వాదాన్ని బట్టి, క్షేమం బట్టి నీకు వందనాలు ప్రభా. అలాగే మరి ఈ సమయంలో మరి ఒక్కసారి తండ్రి, మరి ఖుషిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే జోషి కూడా తండ్రి, ఇద్దరు ఎంతో సంతోషంతో సండే స్కూల్లో పాల్గొంటూ ఉంటుండగా వాళ్ళ జీవితకాలం అంతట్లో ప్రభా, మరియు వాక్యాలని ప్రభా, అనేకమైన వాటిని వాళ్ళు పట్టుకుని ఎదగటానికి మీరు సహాయం చేయండి తండ్రి. అలాగే మరి ప్రత్యేకించి ఖుషి ప్రభా, తన జీవిత కాలంలో తండ్రి ఈ రీతిలో అనేక అనేక సంవత్సరాలు ప్రభా నూతన దయాకిరీటాలు పొందుకోవటానికి బిడ్డను మీరు దీవించమని, నీ యందు భయము భక్తి కలిగి పెరుగుటలో ప్రభాని అనేక ఆశీర్వాదాలు పొందుకుంటలో సహాయం చేయమని అడుగుచ్చు యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు ఖుషి జోషి, నీకు కూడా. Okay.
ప్రైజ్ లో నానా. వావ్ వెరీ గుడ్. బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఎవరి బుడిగి ఏమి అక్కడ నుంచి వచ్చారా హీరో? Very good. ఏం చేసావు, ఎందుకు థమ్స్ అప్ చూపిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. భలే ఉన్నావు. బాగుంది, వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు క్లాస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకొకళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అండి సార్? మీరందరూ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకున్నారు. అక్క జాస్ రానని చెప్పాడు అక్క. రాదంటున్నాడా? ఎందుకు అసలు? మొన్న కూడా అట్లా వచ్చిన పిల్లలు తెలిపి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడా? నిమ్మకు మాట్లాడదంటే ఈ రోజు అక్క ఈ రోజు మేము బయటికి వెళ్ళాము పక్కన మాట్లాడుతున్నాడు అని ఆఫ్ చేస్తుంది. ఓకే అర్థమైంది. అలిగాడు అనమాట ఈ రోజు. మొన్న రానని చెప్పాడు అక్క. వచ్చారు వచ్చారు ఇక్కడ కూర్చుంటేనే కానీ నేను నీతో మాట్లాడను. మరి ఇంకా కూర్చుంటా వెళ్ళిపోయాడంట అక్క. జాయస్ టూ గా వీడు ఇక్కడ. సరే సరే, మనకు టైం అవుతుంది కదా, వెళ్దాం. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకా హదస్సా ఉంది కదా అక్క. లాస్ట్ ఎగ్జామ్ అక్క, అదొకటే ఉంది. ఏంటంటే మా బ్రదర్ ఇన్ లా సొంతం సిస్టర్ కి హస్బెండ్ అయితే ఆయనకి స్టమక్ పైన వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి, తన కోసం కూడా ప్రేయర్ చేయండి. డాడీ కూడా డిప్టేషన్ ఆర్డర్ లేకపోతే మేము శాలరీ ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నారు. 2 డేస్ అయింది అది వచ్చి కాల్. దీనికోసం వెళ్ళారు డాడీ. కరోనా అట్లాంటివి ఏమి రాకుండా ప్రేయర్ చేయండి అక్క. ఇంకెవరైనా ఉన్నారా అక్క, కనిపిస్తున్నారా మీకు? అందరు అయిపోయారా? ఈ శాంసియాన్ ఎందుకో, ఓ అలెక్స్ అని వీళ్ళని మర్చిపోయాము మేము. ఆ లేట్ గా వచ్చినట్టున్నారు ఆన్లైన్ క్లాసెస్ తోటి. ఓ అయ్యయ్యో అయ్యో అయ్యో, బాధ్యులు ఎవరంటే ఇద్దరు గుంజలు తీయన్నారా మీరు ఇద్దరు కూడా. ఓకే బాగుంది, చెప్పండి. వీళ్ళిద్దరు ఎందుకు ఒకటి పైకి ఒకటి ఎందుకు చెప్పండి. మరి అప్పుడే చేయించాలి కదా నువ్వే చిన్న ప్రార్థన చదివేసి కానీ చిన్న ప్రార్థన, మమ్మల్ని కాపాడండి వేసా, మమ్మల్ని దీవించండి వేసా అమ్మాయి ప్రార్థన. నువ్వు కూడా ఓకేనా? అలా చేస్తే మీకు బోల్ బ్లెస్సింగ్స్ వస్తాయి తెలుసా? మీ ఇద్దరికి బోల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. కావాలంటే వీళ్ళు ఇద్దరితో మీరు చేయించాలి. ఓకే, ఆ పని రెండు పనులు మీరు చేయాలి. ఓకేనా? మిమ్మల్ని టైం సరిపోదు. ఓకే అక్క, ప్రజల ఇంకా అందరూ అయిపోయారు కదా అక్క, ఇంకెవరు చూపించట్లేదు. ఓకే, అనౌన్స్మెంట్ చేసేయండి అక్క. ఓకే పిల్లలు, మరి రేపు సాటర్డే మీరు వచ్చేసరికి కొంతమంది బుక్స్ మీరు తయారు చేశారు కదా,
కీర్తనల గ్రంథంలో ఒక్కొక్క బుక్ ఒక్కొక్క 23 అన్నారు, 1 అన్నారు, ఇంకేదేదో కొన్ని కొన్ని చాప్టర్స్ మీరు తయారు చేస్తూ వచ్చారు. ఎవరైతే తయారు చేశారో వాళ్ళందరూ కూడా రేపు మాకు చూపిస్తారనమాట. రేపు అవన్నీ మేము చెక్ చేస్తాం, ఓకేనా? మీరు చక్కగా కంఠస్థ పెట్టండి, కంఠస్థ పెట్టి ఒక్కొక్కటి ఎట్లా మీరు డ్రా చేశారో అన్ని బుక్ ఓపెన్ చేస్తూ మాకు చూపించాలి, ఓకేనా? వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి, కాబట్టి మీరు ఏం చేయాలా అవన్నీ మీరు చేయాలి. అంతేకాకుండా మళ్ళీ నెక్స్ట్ మండే సాటర్డే ఈ వర్క్ చేస్తాము, సండే మండే మీరు వచ్చేసరికి ఏం చేయాలంటే మరి సామెతలు ఒకసారి తీసుకుంటారా, రాసుకుంటారా పిల్లలు? నమకు ఇప్పుడు చెప్పేనా అంటారా చెప్పా? చెప్పండి అక్క, చెప్పండి. సామెతలు తీయండి పిల్లలు. ఎన్నో 554 పేజ్ నెంబర్ ఓల్డ్ టెస్టమెంట్ లో 554 పేజ్ నెంబర్ ప్రొవెర్బ్స్ 30 చాప్టర్ 25, 26, 27, 28 ఈ నాలుగు లైన్స్ ఉన్నాయి, నాలుగు వర్సెస్ ఉన్నాయి. 25, 26, 27, 28 మళ్ళీ ప్రజలకు వాయిస్ మెసేజ్ పెట్టకలేకపోతే 30th చాప్టర్ 25, 26, 27, 28 ఈ నాలుగు వర్సెస్ లో నాలుగు రకాల యానిమల్స్ అనుకోవచ్చినప్పుడు చిన్న చిన్న అందులో ఉన్నాయి పిల్లలు. ఏమున్నాయనంటే చీమలు, చిన్న కుందేలు, మిడతలు, బల్లి అవన్నీ ఉన్నాయి. ఆ వచనాలు మీరు చదవండి, దానిని బొమ్మల రూపంలో మీరు తయారు చేసుకొని రావాలి, సరేనా? ఆ వచనాలు బొమ్మల సహాయంతో మీరు బుక్ తయారు చేసుకొని రండి. మొన్న కీర్తనల్లో నుంచి ఏదో ఒకటి తయారు తీసుకొచ్చారు కదా, ఇప్పుడు మీరు దీన్ని తయారు చేసుకొని రావాలి పిల్లలు. ఇది కూడా ఒక టాలెంట్, ఓకేనా? మండే మేము చూస్తాం, ఓకేనా పిల్లలు? మండే ఈ వర్క్ చూస్తాం. రేపు సాటర్డే మాత్రం ఆల్రెడీ తయారు చేసేసారు కదా, మరలా ఒకసారి అధ్యాయం చెప్పు. అధ్యాయము వచనాలు 30వ అధ్యాయం కదా, 30వ అధ్యాయం 3:0 30వ సామెతలు. సామెతలు 30 అధ్యాయము 25 to 28 వరకు, ఓకేనా నాన్న? మళ్ళీ వాయిస్ మెసేజ్ పెడదాం. yes అక్క, ఓకే. ఇది ఎప్పటికంటే మండే, మండే మీరు చూపిస్తారు. రేపు రేపు కీర్తనలో మీరు చూపించేది కొత్తగా ఇప్పుడు చేసిన వాళ్ళు చెయ్యొద్దు. ఆల్రెడీ మాకు ఆగస్ట్ 15 మీరు చూపించారు, 15th, 14th ఆ డేస్ లో చూపించేస్తారు ఆల్రెడీ. ఆ నేమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ చేస్తారనమాట ఎలా చేశారు ఏంటి అనేది. అంటే కొత్తగా ఎవ్వరు చెయ్యొద్దు, కష్టపడొద్దు. మీకు వేరే ప్రోగ్రామ్ ఏంటి అని అంటే సామెతలు 30 అధ్యాయంలో ఇప్పుడు నిమ్మక్క చెప్పిన ఆ వచనాలు ఉన్న యానిమల్స్ అవన్నీ కూడా ప్రాజెక్ట్ వర్క్ లాగా చేసుకో మండే ఈవినింగ్ కి. ఓకే పిల్లలు, ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం. చాలా బాగా చేస్తారు పిల్లలు, అందరు కూడా ప్రతిరోజు అట్లానే చేసుకుంటారు పిల్లలు, సరేనా? ఇప్పుడు మనం చిన్న వాక్యంలో వెళ్ళిపోదాం, నేర్చుకుందాం పిల్లలు. నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన తీసుకుందాం. అందరు కూడా ఒక్కసారి నీల్ డౌన్ చేయండి పిల్లలు, అందరు కూడా 1, 2, 3 అందరూ నీల్ డౌన్ చేద్దాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలి, మాట్లాడే ముందు విధేయత కలిగి మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో ఒక్కసారి మోకరించి ఏసయ్యా నాతో మాట్లాడేసయ్యా అంటే ఏసయ్య నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక అందరు కూడా మోకరిద్దాం, రెండు చేతులతో ఇచ్చి రెండు కన్నులు మూసుకొని దేవుడితో మాట్లాడదాం పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణమూత్రా, మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనం, స్తోత్రంలో ఎంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. బిడ్డలు చక్కగా యాక్టివిటీ చేసుకుని రావడానికి, మెమరీ వర్స్ చెప్పడానికి, వాక్యం చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఎంతగానో కృప చూపించారయ్యా, అందరిని బట్టి మీకు స్తోత్రములు. ఇదైనా మరొకసారి ఇంకొక వాక్య భాగాన్ని మేము నేర్చుకుని పోతుండగా మీరు నాతో మా అందరితో కూడా మాట్లాడండి. నన్ను మీ సిల్వ చాటున మరుగుపరచుకొని మీ ఆత్మాభిషేకం నాపై ఉంచుకొని చేరు వచ్చిన ప్రతి బిడ్డను మీకు అప్పగించుకుంటూ ఏసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైస్ నాట్ పిల్లలు, 3, 2, 1 కూర్చున్నాం. ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చున్నాం, ఓకేనా? చాలా మంది నీల్ డౌన్ చేయకుండా అట్లానే ఉన్నారు కదా, కొంతమంది నీల్ డౌన్ చేశారు, కొంతమంది చేయలేదు కదా. ఓకే, ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం. ఈ రోజు మనం ఒక లెసన్ నేర్చుకోబోతున్నాం. నేర్చుకునే ముందు మీ యొక్క మీరు ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసినప్పుడు మీరు ఒంటరిగా క్రాస్ చేశారా, మీకు ఎవరైనా హెల్ప్ చేశారా, లేకపోతే ఎప్పుడైనా ఎవరికైనా ఓల్డ్ పీపుల్ కానీ నడవలేని పరిస్థితిలో ఉన్న యంగ్ కూడా కొంతమంది దెబ్బలు తగడం వల్ల నడవలేని స్థితిలో ఉంటారు, అలాంటప్పుడు కానీ మీకు ఎవరైనా మీరు హెల్ప్ చేశారా, మీకు ఎప్పుడైనా ఎవరైనా హెల్ప్ చేశారా రోడ్ క్రాస్ చేసి ఎట్లా చేయగలిగారు?
పిల్లలకి ఎవరు హెల్ప్ చేయలేదు అనుకుంటే ఎవరు చూపించారు ఎవరు ఎవరికి హెల్ప్ చేయలేదా అయ్యో ఒకవేళ మీ కాలే నొప్పిగా ఉందనుకోండి మీరు పడిపోయారు మీరు నడవలేకపోతున్నారు అప్పుడు కూడా మీకు ఎవరు హెల్ప్ చేయలేదా హదస్ లిఫ్ట్ చేస్తా ఎప్పుడు హెల్ప్ చేసావు హదస్ హెల్ప్ చేసావా నీకు ఎవరైనా హెల్ప్ చేశారా హదస్ నాకు వేరే వాళ్ళు హెల్ప్ చేశారు అక్క ఏమైంది నానా చిన్నప్పుడు ఐ థింక్ సో ఇన్ ఎల్కేజీ నేను రోడ్ క్రాస్ చేస్తున్నా బస్ చూడకుండా మా మదర్ వచ్చిందని హ్యాపీనెస్ లో వెళ్ళాను అయితే వెళ్తుంటే బస్ జస్ట్ ఇంత గ్యాప్ లో జస్ట్ ఇంత గ్యాప్ ఆగిపోయింది బస్ వచ్చి వెనకాల కిట్ల ఒక అక్క లాగేసింది నన్ను దానికన్నా ముందు అది నాకు జస్ట్ ఇంత డిస్టెన్స్ లో తప్పించారు కదా ప్రక్కనే ఉంది దేవునికి వందనాలు చెల్లిద్దాం నిజంగా నిజంగా చాలా సార్లు మనం రోడ్ క్రాస్ చేసినప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తా ఉంటాడు కదా ఒక్కొక్కసారి మనకి అవి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం కదా పిల్లలు ఈ రోజు మనం ఒక వాక్య భాగాన్ని నేర్చుకోబోతున్నాం అదే చూసేద్దాం పిల్లలు అయితే ఈ రోజు మనం వాక్యం నేర్చుకునే ముందు ఎక్కడికి మొన్న మనం హీరో గురించి నేర్చుకున్నాం కదా ఆ హీరో పేరు ఎవరు చెప్తారు మనం ఒక హీరోని గురించి నేర్చుకున్నాం భుజాల మీద ఏవో మోసుకొని వచ్చారు కదా కొంతమంది కొన్ని కొన్ని ఫ్రూట్స్ మోసుకొని వచ్చారు కదా జాయ్ మళ్ళీ చెప్తున్నానా వెళ్ళాడు కదా ఏమేమి ఫ్రూట్స్ మిగిలిన వాళ్ళు చెప్తారా ఓకే బ్లెస్ చెప్తుందంట అక్క పండ్లు కొన్ని అంజూరపు పండ్లు కొన్ని ద్రాక్ష ఇప్పుడు వస్తుందన్నా సరే పిల్లలు ఆ రోజు మరి దాసరా గురించి మనం నేర్చుకున్నాం ఆయనని మన కనాను దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ 40 రోజులు సంచరించి చూసి తిరిగి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద ద్రాక్ష గిన్నెలు దానిమ్మ పళ్ళు అంజనపు పళ్ళు తీసుకుని వాళ్ళు అక్కడికి వచ్చారు కదా పిల్లలు చాలా సంతోషం చాలా చాలా బాగుందనికి అని మనం ఆ రోజు నేర్చుకున్నాం కదా ఈ రోజు మనం మన హీరో ఏం చేస్తారో చూద్దాం ఈ రోజు కూడా మనం ఆ దోషా గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు ఎవరు హలో ఓకే ఈ దోషా మీకు కనిపిస్తున్నారు కదా చూసారు ఎట్లా నిలబడ్డాడు ఇక్కడ ఎవరు ఉన్నారు అని అంటే ఇక్కడ మోషే గారు ఉన్నారు పిల్లలు ఈ మోషే గారు ఐగుప్తు నుంచి అలా నడిపించుకుని ఎక్కడ కనాను దేశానికి రావాలని దేవుడు చెప్పాడు అక్కడి నుంచి అట్లా అట్లా వస్తా అనేకమైన హెచ్చు తగ్గులు అన్నింటిలో నుంచి దేవుడు నడిపించుకొని తీసుకొచ్చాడు గొప్ప దేవుడు మోషే యొక్క గొప్ప నాయకుడిగా ఇస్రాయేల్ సైన్యం అంతటిని కూడా తీసుకొని వచ్చేసారు పిల్లలు వచ్చేస్తే అక్కడికి వచ్చేసరికి ఏమైంది తెలుసా మోయాబు మైదానం దగ్గరకు వచ్చేసరికి దేవుడు చెప్తున్నాడు నీకు ఆ కనాను దేశాన్ని నువ్వు కన్నులతో నొచ్చిస్తా గానీ నువ్వు అక్కడికి వెళ్ళవు అని చెప్పారు పిల్లలు అయితే 120 సంవత్సరాలు అప్పుడు మోషే గారు అక్కడ ఆ మోయాబు దేశంలో ఆయన చనిపోయారు పిల్లలు చనిపోయే ముందు ఏం చేశారంటే ఈ యెహోషువని యెహోషువ తల మీద ఆయన చేతులు ఉంచినప్పుడు అతను జ్ఞానాత్మ పూర్ణుడాయను అని వాక్య గ్రంథంలో రాయబడింది పిల్లలు అట్లాగిన మోషే తనని అభిషేకించిన తల మీద చేతులు పెట్టి అభిషేకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం తర్వాత యెహోషువ గ్రంథంలో మొదటి భాగంలోనే దేవుడు చెప్తా ఉన్నాడు యెహోషువతోటి యెహోషువ ఎవరు అని అంటే నూను కుమారుడైన యెహోషువ తనకి హోషయ అని పేరు కూడా ఉంది దానిని యెహోషువ అని మార్చారు పిల్లలు అయితే ఈ నూను కుమారుడైన యెహోషువ తండ్రి పేరు ఏమని నేర్చుకున్నాం ఇప్పుడు చెప్పండి ఒకసారి నూను చెప్పండి మరొకసారి నూను రాసుకోండి మీరు చక్కగా యెహోషువ తండ్రి పేరు నూను నూను కుమారుడైన యెహోషువని ఒక నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు అంతకు ముందు వరకు ఎవరున్నారు ఐగుప్తు దేశం నుంచి నాయకుడిగా ఎవరు బయటకు తీసుకొచ్చారండి మోషే గారు తీసుకొచ్చారు ఇప్పుడు మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడిగా ఉండి ఇప్పుడు కనాను దేశానికి తీసుకెళ్ళబోతున్నారు పిల్లలు
దేవుడే చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ ముందు నేనే ఉన్నాను, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు అని చెప్తున్నాడు పిల్లలు. యెహోషువా 1:9 ఏముందంటే, నిగ్భ్రము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండను, కాబట్టి ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను, భయపడద్దు అని చెప్తున్నాడు. అయితే ఈ యెహోషువా గొప్ప నాయకుడిగా అయిపోయాడు. ఆ రోజు నుంచి మన దేవుని కొరకు చక్కగా పనిచేయడం మొదలు పెట్టాడు పిల్లలు. చూస్తారు ఇక్కడ, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యంగా ఉండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. లెఫ్ట్ అండ్ రైట్, ఇలా ఎటువైపు కూడా నువ్వు వెళ్ళకూడదు. ధర్మశాస్త్రం అంతటి చొప్పున కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు అని చెప్తారు పిల్లలు. అయితే యెహోషువా ఇంకసుడు దాన్ని చక్కగా జ్ఞాపకం పెట్టుకున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత కనాను దేశానికి వెళ్ళాలి కదా, కనాను దేశానికి వెళ్ళి వాళ్ళందరూ చూసి వచ్చేసారు కదా, మొన్న మనం నేర్చుకున్నాం కదా, వెళ్ళి చూసి వచ్చారు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళని, ఆ స్వాస్థ్యాన్ని మనకు దేవుడు ఇస్తాడు అని యెహోషువా కాలేబులు చెప్పారు. ఇప్పుడు అక్కడ నుంచి ఆ కనాను దేశానికి వెళ్ళాలి. అయితే మధ్యలో ఏముంది, ఇక్కడ చూడండి ఒక పాయింట్ మింగు తిరుగుతుంది కదా, అక్కడ జోర్దాన్ రివర్ అడ్డుగా ఉంది పిల్లలు. ఇక్కడ నుంచి డెడ్ సీ దగ్గర నుంచి అలా అలా సీ ఆఫ్ గాలిలియా ఎక్కడ వరకు ఉంది కదా, చూడండి ఎంత పెద్ద ఉందో ఆ రెడ్ సీ అక్కడ అడ్డుగా ఉంది. ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు మరి? అలా అందరు కూడా ఆలోచన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, అదిగో మనం వెళ్ళవలసిన స్థలము అదే, అక్కడికి మనం వెళ్ళాలి అని యెహోషువా చూపిస్తా ఉన్నాడు అనమాట. అక్కడికి మనం వెళ్ళాలి, ఎవరు ఎలా దాటాలి మరి, ఆలోచన చేస్తా ఉన్నారు అందరు కూడా, ఎవరు ఎలా దాటాలి. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నప్పుడు వీళ్ళందరూ జనులు అందరూ వచ్చేసారు, అందరూ అందరూ వస్తారు, ఎందుకంటే మనం ఆ పట్టణానికి మనం కనాన్ దేశానికి వెళ్ళిపోవాలి కాబట్టి ఎవరు అక్కడ ఉండలేరు. అందరూ వాళ్ళకున్న ఆస్తి సంపదలు అన్ని పట్టేసుకుని గొర్రెల్ని మేకల్ని ఏడ్లని అన్ని పట్టుకొని పిల్లలు పెద్దలు వృద్ధులు వచ్చేసారు పిల్లలు. అక్కడికి వచ్చేసి ఆ యోధన్న దగ్గర నది దగ్గర నిలబడి అట్లా చూస్తా ఉన్నారు. అప్పుడు యెహోషువా చెప్తున్నాడు, ఇదిగో మీరు అందరూ అక్కడే ఉండండి, ఆ దూరంలో మీరు అక్కడే ఉండండి. ఏంటి అనంటే, మనకి ముందుగా యాజకులైన వారు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయాలా, దేవుని మందసాన్ని మోసుకొని రావాలని. పిల్లలు కనిపిస్తున్నా మీకు ఇక్కడ, దేవుని మందసాన్ని మోసుకొని రావాలి, వారి వెనకాల మీరు రావాలి అని ఈ నాయకుడైన యెహోషువా చెప్తా ఉన్నాడు పిల్లలు. చూడండి మందసం మీకు కనిపిస్తుందా, ఎంత బాగుంది కదా, దేవుడు చెప్పగా అని తయారు చేస్తారు పిల్లలు. ఒకరోజు మెత్తు అంకుల్ ఈ మందసం గురించి అంతా మీకు చెప్పాలనుకుంటున్నారు పిల్లలు, ఆ రోజు చెప్పినప్పుడు దాని వివరాలు మనం తెలుసుకుందాం. ఈ రోజు ఈ మందసం అంటే దేవుని సన్నిధి పిల్లలు, దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడికి మనకు విజయం పిల్లలు. విజయం మనదే, విజయం మనదే, వ్యాధి మన విజయం మనదే. ఎప్పుడు? దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మనతో. అందుకే మనం ఎప్పుడు కూడా నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచు ప్రభువా, నాకు ముందు నీ ఉండు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుంటాం కదా. వీళ్ళు కూడా మరి చెప్తున్నాడు యాజకునికి, మరి ఈ యొక్క మందసమును మీరు మోసుకుంటూ రావాలి అని చెప్పాడు పిల్లలు. ఆ మందసంలో ఏమున్నాయో తెలుసా చూడండి పిల్లలు, ఏమున్నాయనంటే 10 ఆజ్ఞలు ఇక్కడ ఉన్నాయి కదా, దేవుడు మోషే గారికి ఇచ్చిన యొక్క 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇక్కడ అహరోను చేతి కర్ర, ఒకసారి ఈ యాజకులు అందరూ కూడా ఒకటి కూడా పాయింట్ తీసుకుంటుంటే అప్పుడు ఆ కర్రలన్నీ ఒక చోట వేసేసినప్పుడు తెల్లవారు వెళ్ళి చూసేసరికి మామూలు కర్రలే అక్కడ వేసేస్తే, వాళ్ళ చేతితో పట్టుకున్న కర్రలు అక్కడ వేస్తే ఆ కర్రలు చిగురించింది పిల్లలు. ఆకులు వచ్చేస్తే తెల్లవారు సరికి ఆకులు వస్తాయా, మనం ఎన్ని రోజులు కదా మొక్క వేసి నీళ్లు వేసి ఎరువు వేసి ఎన్నేసి ఇప్పుడు పో మొక్క ఇలా ఎగురు ఎదుగుతా బోళ్ళు ఆకులు పువ్వులు కాయలు వస్తాయి కదా, కానీ రాత్రి తెల్లవారేసరికి దానికి చక్కగా ఆకులు వచ్చేసినాయి పిల్లలు. ఆ యొక్క అహరం చేతికర్రను కూడా, చిగురించిన చేతికర్రను కూడా ఆ మందసం పెట్టిలో పెట్టారు. అంతేకాకుండా ప్రక్కన మెరిచిపోతే కనిపిస్తుంది కదా బంగారపు గిన్నె, అందులో ఏముందో తెలుసా, మరి ఈ యొక్క ఇస్రాయేల్ అందరూ వచ్చినప్పుడు మాకు ఆహారం లేదు అన్నప్పుడు ఆకాశంలోంచి ఏమి కురుస్తుందని నేర్చుకున్నామని ఒకసారి, మన్నా, వెరీ గుడ్ పిల్లలు, ఆకాశం నుంచి మన్నా తెలిసింది. ప్రతిరోజు వాళ్ళు తీసుకొని తింటా ఉంటే వాళ్ళు ఒకవేళ ఎక్స్ట్రా ఫుడ్ తీసుకొని దాచుకుందాం మళ్ళీ మిడ్ నైట్ ఆకులు తిందాం అనుకున్నారు అనుకో, అది దాచుకుంటే తెల్లవారుసారి అట్లా ఉండేది, కానీ ఉదయం తీసుకుని సాయంత్రం చాలా ఫ్రెష్ గా ఉండేది, ఎక్స్ట్రా తీసుకున్న ఫుడ్ కంపు కొట్టేది పిల్లలు. అందుకే దేవుడు ఏ రోజు కావాల్సిన ఆ రోజు ఆహారాన్ని మనకి ఇస్తున్నారు. మనం కూడా పర్లేదు ప్రార్థనలు చెప్తున్నాం కదా, మా దిన మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మనకేం కావాలో అన్ని ఏ రోజు కారుస్తే మనకి
ఇస్తా ఉన్నాడు కదా, ఆ రోజు ఆ మన్నాని ఫస్ట్ ఫస్ట్ తీసి మరేం చెప్పాడు దేవుడు, దాచిపెట్టమన్నాడు, అక్కడ పెట్టమని చెప్పాడు పిల్లలు. అట్లాగే ఉంది ఆ మన్నా పాత్ర, పది ఆజ్ఞలు, అహరోను యొక్క చేతికర్ర, చిగురించిన చేతికర్ర ఆ మందసంలో ఉన్నాయి పిల్లలు. అయితే ఇప్పుడు వీళ్ళెవరు మోస్తున్నారు అనుకుంటున్నారు, మామూలు మనుషులు పది వేళ్ళు. మరి యాజకులు దేవుని పనిచేసే వాళ్ళు, ఎప్పుడు దేవుని మందిరంలో ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. వాళ్ళు దీన్ని పట్టుకొని మందసం పట్టు చాలా ప్రత్యేకమైనది, ఎవ్వరు మనం పట్టుకోకూడదు పిల్లలు, మన అపవిత్రమైన చేతితో దాన్ని తాకకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు అన్నమాట, వాళ్ళే పట్టుకుంటారు. అయితే వాళ్ళ మనసాన్ని మోసుకొని వచ్చేసారు ఆ నది దగ్గర, యోద్ధా రివర్ దగ్గరికి వాళ్ళు వచ్చేసారు. ఇంకా చూస్తా ఉన్నారు, అమ్మో ఇక్కడ వరకు వచ్చేసాం, ఇది ఎలాగ ఉంది, ఇప్పుడు తడుచుకుంటే అందరూ వెళ్ళిపోవాలా, ఏం చేయాలా ఏం చేయాలని వాళ్ళు అటు ఇటు చూస్తా ఉంటే, అప్పుడు చెప్తాను మీరు మాత్రం దూరంగా ఉండండి, ముందుకు రావద్దని వెనకాల ఇస్రాయల్ అందరికి చూడండి, వెనకాల ఎక్కడో నిలబడ్డారు కదా, వీళ్ళు మాత్రం ఇక్కడ కూర్చారు పిల్లలు. మనమైతే ఏం చేస్తాం, అలాంటి సముద్రం అలాంటి నది కాలువ మనకు అడ్డుగా వస్తే ఏం చేస్తాం పిల్లలు, ఇక్కడ చూడండి మరి వీళ్ళందరూ ఎలా దాటుకుని వాళ్ళు నీళ్ళలో నుంచి నడుచుకొని నడుచుకొని వెళ్తా ఉన్నారు కదా. ఒకసారి మిక్కి అన్నయ్య, మిక్కి అన్నయ్య అంటే ఎవరు, బెన్నీ అన్నయ్య ఉన్నాడు కదా, బెన్నీ అన్నయ్య అంటే పెద్ద అన్నయ్య అనమాట, ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయాడు కదా. ఆ మిక్కి అన్నయ్య ఒక మిషనరీగా తిరుపతిలో పనిచేశాడు పిల్లలు. చేసినప్పుడు అక్కడ నుంచి చాలా దూరం మళ్ళీ 3 అవర్స్ జర్నీ చేసుకొని వెళ్ళి అక్కడ చేసుకొని ఆ పని చేసుకుని మళ్ళీ రావాలి. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు, అక్కడ వాగు అనేదో అంటారు దాన్ని, వెళ్ళేటప్పుడు వర్షం వస్తే ఫుల్ అయిపోతే లేకపోతే అది ఒక రోడ్ లాగా దాన్ని వాడుకుంటారు అనమాట. అట్లాగే వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయాడంట, అక్కడికి వెళ్ళి ఒక 1 డే ఉండి మళ్ళీ వచ్చాడు. పెద్ద వర్షం పడిపోయింది, తెల్లవారు తగ్గిన తర్వాత బయలుదేరాడు కానీ అదంతా నిండిపోయేసరికి వాళ్ళ బ్యాగ్లు అవన్నీ నెత్తిమీద పెట్టుకుని తడిచిపోతాయని ఇక్కడ వరకు ఇక ప్యాంట్ తక్కువ బెల్ట్ పెట్టుకున్నారు కదా, అంతవరకు వాటర్ వచ్చేస్తే అలా వాటర్ నడుచుకుంటా బయటికి వచ్చి, బయటకు వచ్చిన తర్వాత అట్లా వెళ్ళి మళ్ళీ డ్రెస్ మార్చుకొని ఇంకో డ్రెస్ తోటి మళ్ళీ వెళ్ళాడు పిల్లలకి. మరి చాలా చాలా ప్లేసెస్ అలా ఉంది, వీళ్ళందరూ చూసారా వాళ్ళకున్న లగేజ్ అంతా మోసుకొని ఎట్లా వస్తున్నారు. ఇక్కడ చూడండి కొంతమంది బోట్ లో వెళ్తున్నారు, ఈ నదిని ఇవతల గట్టు నుంచి అవతల గట్టుకు వెళ్ళడానికి కొంతమంది బోట్ సహాయంతో వెళ్తారు, కొంతమంది బల్ల కట్టు అనేదో అంటారు, కొంతమంది నర్సపూర్ దగ్గర భలే ఉంటారు పిల్లలు, గోదావరి దగ్గర ఈ గట్టు నుంచి ఆ గట్టుకి వెళ్ళడానికి భలే భలే ఉంటుంది. అది అది దాని మీద కార్లు కూడా వెళ్ళిపోతుంది చూడండి, ఎంత పెద్ద వాహనాలైనా వాటి మీద చక్కగా చక్కగా వెళ్ళిపోతాను. వీళ్ళు కూడా చాలా మంది ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా అలాగే ఉదయాన్నే దాని మీదకి వస్తారు, చక్కగా వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తా ఉంటారు. మేము కూడా తాటిపూడి రిజర్వాయర్ అని వస్తుంది, అక్కడ నుంచి ఒక విశ్వవాణి క్యాంప్ కి మేము వెళ్ళాం అనమాట, చాలా లోపలికి వెళ్ళిపోవాలి. ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మామూలుగా అందులో నుంచి డ్రై గా ఉంది నడుచుకుంటూ వెళ్ళిపోయాము, అక్కడికి వెళ్ళిన పెద్ద వర్షం వచ్చింది. తిరిగి నెక్స్ట్ మేము వచ్చేసరికి మోకాళ్ళలో నీళ్ళు వచ్చేసింది పిల్లలు, అసలు మాకేం చేయాలో అర్థం కాల, మమ్మల్ని అందరూ తాళ్ళ సహాయంతో పట్టుకొని బయటికి తీసుకొని వచ్చారు. అందరు నడుచుకుని ఒక్కొక్క పట్టుకొని అలా నడుచుకుంటా వచ్చాం, తడిచిపోయిన బట్టలు కంటే అక్కడికి వచ్చాక ఆటో ఎక్కి మేము వచ్చుకుంటున్నారు. కానీ దేవుడు మాకు ప్రమాదం జరగకుండా సహాయం చేశాడు, ఒక్కొక్కసారి మనలా తప్పిస్తూ ఉంటాడు దేవుడు. అయితే ఇక్కడ ఏమైంది పిల్లలు, వీళ్ళు కూడా ఆ నీళ్ళ దగ్గరికి వచ్చేసి ఆలోచించేస్తున్నారు, ఎట్లాగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇంతమంది ప్రయాణం ఎలా చేస్తాం, ఈ యొడ్డాల నీళ్ళ దగ్గరికి మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అన్నట్టు వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉంటే, ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి జరిగిందంటే పిల్లలు, ఈ యాజకులు అందరూ కూడా మందసం పట్టుకుని ఆ నీళ్ళ దగ్గరికి ఒక అడుగు ఇలా పెట్టారు పిల్లలు, ఇలా అడుగు వేసారా లేదు, వెంటనే నీళ్ళన్నీ ఇలాపోయిపోయి ఎంత గొప్ప కార్యం చేశాడు పిల్లలు కదా, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించే దేవుడు పిల్లలు. అంతకు ముందు కూడా మనం ఐగుప్తులో నుంచి ఇస్రాయల్ వచ్చినప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది పిల్లలు, ఏమో చెప్తారా ఇన్సిడెంట్ చెప్పండి ఒకసారి. ఐగుప్తులో నుంచి ఇస్రాయల్ బయటకు వచ్చినప్పుడు జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ ఎవరు చెప్తారు ప్రజలక్క? అక్క రూత్ చెప్తుందంట. లేదు ఇక్కడ చూసావా మా హీరోస్ అలాగే చెప్తారు, సూపర్ సూపర్ సూపర్, ఎర్ర సముద్రం కూడా అట్లాగే పాయలు అయిపోయింది. ఆ రోజు మోషే గారు కర్రని ఇలా చాపగానే అట్లా వెళ్ళిపోయింది. ఈ రోజు ఇక్కడ దేవుని మందసం ఇక్కడ ఉంది కదా, ఆ మందసం ముందుకి అలా వాళ్ళు పట్టుకుని అడుగు వేయగానే రెండుగా ఇలా వెళ్ళిపోయింది. ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పై నుండి పారు నీళ్లు బహుదూరమున సారే తాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను అని యెహోషువ 3:16 రాయబడింది పిల్లలు. అంత దూరంగా వెళ్ళిపోయింది యువతల వాటర్ యువతలకి వెళ్ళిపోయింది పిల్లలు. ఎంత అద్భుతమో కదా దేవుడు అన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. కానీ ఆ రోజు ఎటువంటి వాహనాలు లేవు పిల్లలు. ఈ రోజు వాటర్ మీద జర్నీ చేయడానికి చాలా చాలా స్క్రూస్ అనేది ఆసక్తి కూడా మేము ఎక్కడ తెలుసుకోవాలి, అసలు వాటర్ మీద ఉండనే వెళ్ళిపోతా ఉంటాయి, వామిటింగ్స్ అయిపోయినాయి చాలా మందికి అయితే.
అలా కూడా జర్నీస్ ఉన్నాయి. అయితే ఈ రోజులు ఈ రోజు అంటే దట్ మీన్స్ ఆ కాలంలో ఏమి లేవు, వాళ్ళందరికి దేవుడు ఎప్పుడు ఏది అవసరమో అది ఇచ్చే దేవుడు పిల్లలు. ఈ రోజు వాళ్ళు ఆ యొక్క కనాన్ దేశానికి వెళ్ళాలంటే మధ్యలో ఈ యోర్దాను రివర్ ఉంది, దానిని దాటాలి అంటే దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు పిల్లలు. మన బ్రతికల్లో దేవుడు అలాగా మిరాకిల్స్ చేస్తా ఉంటాడు, చేసి అక్కడ నుంచి అద్భుతంగా వాళ్ళని అవతల వద్దకి తీసుకొని వెళ్ళాడు. ఎంత గొప్ప దేవుడిగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చి తప్పని దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇస్తానన్న కనాన దేశాన్ని ఇస్తా అన్నాడు. వాళ్ళకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏముంది, ఇక్కడ అడ్డుగా ఏముంది పిల్లలు, యోర్దాను రివర్ అడ్డుగా ఉంది. కాబట్టి దాని నుంచి తప్పడానికి దేవుడు అక్కడ అద్భుతాన్ని చేశాడు. యాజకులు అయిన వాళ్ళు ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా మందసం, దాని మీద చక్కటి క్లాత్ వేసేసారు. ఆ మందసం మోసుకుని వీళ్ళు మధ్యలో నిలబడ్డారు. వీళ్ళందరూ వాళ్ళ లగేజ్ పట్టుకుని పిల్లలతో చిన్న 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 పిల్లలు వృద్ధులు అందరు మేకలు గొర్రెలు అన్ని ఉన్నాయి, అవన్నీ పట్టుకుని దాటుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు పిల్లలు. చూసారా మన మన జాషువా హీరో వచ్చేస్తా అన్నాడు, అందరు వెళ్ళిపోతా అన్నాడు, అందరూ చెప్తా ఉన్నారు జాషువా చెప్తా ఉన్నాడు. ఇంకో మరి మొన్న కూడా మనం చెప్పుకున్న 12 మంది గోత్రాల్లో నుంచి 12 మంది పెద్దలు రావాలని చెప్పారు కదా, అప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు కదా. అలాగే ఇప్పుడు కూడా 12 గోత్రాల్లో నుంచి 12 మందిని ముందుకు పిలిచాడు పిల్లలు. పిలిచి మీరందరూ కూడా ఇక్కడ రావాలని చెప్పుకు రాయి తీసుకోండి అని చెప్పాడు. చెప్పగానే ఆ 12 మంది పెద్దలు ఒక్కొక్క రాయి మోసుకున్నారు, భుజా అన్ని పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ రాళ్ళన్ని తీసుకుని అక్కడికి చూసారా పిల్లలు, ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చి ఈ ఉత్తర గట్టు నుంచి ఆ ఉత్తర గట్టు వెళ్ళిపోయారు కదా పిల్లలు. అక్కడ ఈ రాళ్ళన్నీ పేర్చారు. ఎందుకు పేర్చారు అని అంటే చెప్తా ఉన్నాడు, ఈ ముందు ముందు రోజుల్లో ఈ మాటలు అందరికి తెలియాలి, ఈ యోర్దాన్ రివర్ లోంచి దాటుకుని వచ్చాము, ఇది గుర్తుగా ఉంటుందని అక్కడ ఆ రాళ్ళు పెట్టమని చెప్పారు పిల్లలు. నిజంగా మనం కూడా ఒక్కొక్కసారి జరిగిన సంగతులు మంచి ఆ అమ్మమ్మ నాన్నమ్మలు మనం చెప్పుకుంటే అంత ఆశ్చర్యం వస్తుంది కదా. మేము కూడా మా చిన్నప్పుడు మా ఇంటికి భీమవరం మేము ఉన్నప్పుడు వరద వచ్చింది, మాకు ఎప్పుడు వరద అంటే ఏంటో మాకు తెలియదు, అందరూ వరద అని చెప్తా ఉంటే ఏంటో అనుకున్నాం, కానీ మేము అలా వరద వస్తా ఉంటాం ఎంజాయ్ చేస్తాం, మాకు అప్పుడు తెలియదు కాబట్టి. అది వస్తా ఉంటే తర్వాత వరద వచ్చేసిన తర్వాత మా గేట్ లోకి ఆ స్టెప్ పైకి వచ్చేసిన అప్పుడు భయం పట్టుకుంది, అందరు లగేజ్ పట్టుకుని మేడం మీదకి వెళ్ళిపోయాం పిల్లలు. కానీ అప్పుడు అనిపించింది, అప్పుడు మాకు అంత అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ భయంకరమైన వరదల్లో నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు, దేవునికి మహిమ కలుగుని రాక పిల్లలు. కాబట్టి ఆ రోజు ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు, ఈ రోజు వీళ్ళకి వచ్చిన ఆటంకాల నుంచి దేవుడు తప్పించాడు పిల్లలు. ఈ యోర్దాన్ నదిని అవతల నుంచి యువతలకి దాటడానికి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి ఆ యొక్క సాయంత్రం అంతటిని తీసుకొచ్చారు. ఏ ఒక్కరు అందులో మునగలేదు, ఏ ఒక్కరు బయట మిగిలిపోలేదు, అందులో వచ్చారు. ఫస్ట్ ఎవరు స్టెప్ చేశారు యోర్దాన్ నదిలో? ఫస్ట్ యాజకులైన వాళ్ళు, దేవుని మందసాన్ని పట్టుకుని యాజకులైన వాళ్ళు అక్కడ కాలు పెట్టగానే ఆ యోర్దాన్ నది రెండుగా అయిపోయింది పిల్లలు. చాలా 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 దూరం వెళ్ళిపోయినా అని చెప్తున్నాం కదా, 3:17 దాని గురించి రాయబడింది పిల్లలు. అయితే ఏమైంది సార్, అందరు వెళ్ళిపోతే కింద చూడండి ఒకసారి రీజన్ పదమ్మే, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను, నీవు నడిచి ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. యెహోషువ గ్రంథము 1:7 రాయబడింది పిల్లలు. సరే మరొకసారి చూద్దామా, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకుడదు. ఎన్నిసార్లు చెప్తాడో, ఇక్కడ ఏముందో చూడండి పిల్లలు, కొట్టుకుంటున్నారు ఒకరికొకళ్ళు. నిన్న వాళ్ళు నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తుంటే నీ పొరుగువాడిని ప్రేమించడం కాదు కదా, నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమించలేకపోతున్నావు కదా, ఇంట్లో కూడా ఫైటింగ్స్ జరుగుతున్నాయి కదా. అక్క మీ పేరు మర్చిపోయాను సారీ, లిల్లీ వాళ్ళ మమ్మీ, మరి అక్క ఇంట్లో ఫైటింగ్స్ జరుగుతా సునీత అక్క, ఇంట్లో ఫైటింగ్స్ జరుగుతాయి కదా అప్పుడప్పుడు అదక్క. సరా చెప్తున్నాడు అట్లాంటి ఫైటింగ్స్ ఏమి ఉండకూడదని చెప్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం అన్నయ్యను ప్రేమించాలి, అక్కను ప్రేమించాలి, చెల్లిని ప్రేమించాలి పిల్లలు. మనం అలాంటి ఫైటింగ్స్ చేసుకోవడం అంతేకాకుండా ముందు మన ఇంట్లో మనం చక్కగా అన్యోన్యంగా ఉంటే బయట వారితో కూడా మనం అలా మంచి ఫ్రెండ్షిప్ మనం చేయొచ్చు పిల్లలు. అంతేకాకుండా నీ పొరుగు మన దగ్గర దేని నేను వాషింపకూడదు అని దేవుడు చెప్తా. మన ఇంట్లో ప్రక్కన ఉన్న వాళ్ళది మనం తీసేసుకుంటున్నాం కదా, అప్పుడప్పుడు బ్యాగ్ లో ఉన్నది తీసుకొని తినేస్తా ఉంటాం, పెన్సిల్ తీసుకున్నాం, మరి వర్క్ బుక్ తీసేసుకున్నాం, ఇంకా చాలా చాలా చేసిన చెడ్డ పనులు కదా.
అవన్నీ చెయ్యొద్దు అని చెప్తున్నాడు. ఏంటి కుడికి గాని ఎడమకు గాని అంటే అదే పిల్లలు. నువ్వు ఏ చెడ్డ పని నువ్వు చేయకుండా మధ్యలో ఉన్న ఈ దారిలో అలా వెళ్ళిపోతే ఎవరు చేరుకుంటాం పిల్లలు? ఏ సైన్ చేరుకుంటాం మనం? క్రైస్తలాడు. ఒకవేళ నువ్వు అలా కాకుండా ఇటు ఇటు వెళ్ళిపోయావంటే ఎక్కడికి వెళ్ళిపోతావు పిల్లలు? బాబే చూడండి అక్కడ ఎట్లా చూస్తున్నాడు అని కళ్ళు వేసుకుని చూస్తున్నాడు. భయంకరంగా ఉన్నాడు కదా పిల్లలు. అక్కడికి పోతే ఇట్లా గుద్దుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, దెబ్బలాడుకునేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, చెట్ట మాటలు మాట్లాడేవాళ్ళు, చిరికితనం కలిగిన వాళ్ళు, ఇలా అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు, ఇలా అందరు ఎక్కడ పోతారు? అదే రండి రండి రండి, ఈ దారి బాగుంది, రండి రండి పిల్లలు, రండి నా దగ్గర రండి అని చూస్తున్నాడు. బాబాయ్ వద్దు 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 అని చెప్తావా మనం? వాడు చూడు వెనక్కి అలాగ చిన్నగా ఏసీ దగ్గరికి వెళ్ళకుండా వెనక్కి మళ్ళీ ఆటల గురించి చూస్తాడు, ఈ సెల్ ఫోన్ లో ఆటలు చూస్తాడు, ఈ సినిమాలు చూస్తున్నాడు, మరి ఆ గేమ్స్ అంటున్నాడు, కొట్టుకుంటున్నాడు, తిప్పుకుంటున్నాడు. అంతే సైతాన్ గడు ఎలా నవ్వుతా ఉన్నాడు పిల్లలు, చిచ్చి మనకి వద్దు వద్దు కదా పిల్లలు. కానీ ఏసీ పిలుస్తున్నాడు. అలా ఎవరైతే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ కూడా ఏసీ పిలుస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డ, నీ కొరకు నేను వచ్చాను, నీ కొరకు నేను రక్తం కాచి ప్రాణం పెట్టాను, నేను సమాధి చేయబడ్డాను, తిరిగి లేచాను, నీ కొరకు నేను రాబోతున్నాను, నీ కోసం నేను త్వరలో కనిపరిచాను అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు మళ్ళీ ఒకసారి మళ్ళీ అటు తిరిగేవనుకో, అంతే పరలోకానికి వెళ్తావు, నో 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 అని చెప్పి అదే పవిత్రమే పెళ్ళావు అనుకో, ఎక్కడికి వెళ్తావు? ఆ సాయితాన్ గారి దగ్గరికి వెళ్ళిపోతావు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళకూడదు. వెంటనే ఆ మార్గంలో నువ్వు మోకరించినట్లయితే దేవాది దేవుడు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆ పరలోక రాజ్యం నీదే అని చెప్తున్నాడు. ఎవరికైతే ఈ పరలోక రాజ్యం కావాలో వాళ్ళందరూ కూడా ఏం విడిచిపెట్టాలి? ఈ లెఫ్ట్ ఏమున్నారు, రైట్ ఏముందో అవన్నీ మీకు తెలుసు కదా పిల్లలు. అవన్నీ కూడా ఇలా తోసాడు పిల్లలు, సెండ్ ఒకసారి అన్ని తోసాడు పిల్లలు. మీరు అందరూ చూసేద్దాం, ఎందుకంటే అవన్నీ మనకి వద్దు, అవన్నీ వద్దు. మనకి ఎవరు కావాలి? ముందున్న పరలోక రాజ్యమే మనకి కావాలి. ముందు ఎవరు కనిపిస్తున్నారు? మన కోసం చనిపోయిన ఏసీ కనిపిస్తున్నారు, మన కోసం బ్రతికి తిరిగి లేచిన ఏసీ కనిపిస్తున్నారు, మరి ఇంకెవరు కనిపిస్తున్నారు? పరలోక రాజ్యం కనిపిస్తుంది పిల్లలు. చూసారా, నీవు నడిచి ప్రతి మార్గం కదా మరి చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. మరి అలాగే దేవుడు చెప్తే యెహోషువ 1:7 ఇది మీకు కంఠస్వాక్యం పిల్లలు. సరేనా? యెహోషువ 1:7 ఇది మీకు కంఠస్వాక్యం. మొత్తం వచ్చిన అంతా రాయకండి, నేను రాసిన ఈ కొంచెం మాటలు మాత్రం మీరు రాసుకోండి పిల్లలు. ఓకే, మరి ఆ పరలోక రాజ్యం మీకు కావాలంటే నువ్వేం చేయాలా? దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాలి పిల్లలు. మరి అలా చేద్దామా పిల్లలు? సరేనా? ఓకే, ఇప్పుడు మనం చక్కని వాక్యాన్ని విన్నాం కదా, నో ప్రాబ్లం, టైం అయిపోయినా కానీ పర్లేదు, మనం ఈరోజు చక్కని వాక్యాన్ని విన్నాం. దేవునికి మహిమ కలిగింది కాక పిల్లలు, మనదే పర్లోక రాజ్యం. అయితే మనం ఇటు చూడకూడదు, అటు చూడకూడదు, ఇలాగ చూస్తూ మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ పర్లోక రాజ్యమే మనకి కావాలి, ఇంకా ఏది మనకు వద్దు పిల్లలు. సరేనా? ప్రతిరోజు మనం ఈ వాక్యాన్ని చదువు, మీకు ఇచ్చిన ఆ మెమరీ వస్తే ఒకటి మీరు చదవండి చాలు. కాబట్టి మీకు అంత టైం లేదు అనుకో. ఒకవేళ మీకు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు, స్కూల్లో మీ వర్క్ బుక్స్ అన్ని కంప్లీట్ చేసి చదవకపోతే, హోంవర్క్ రాయకపోతే మీ టీచర్ ఏమంటారు? సరే అన్ని అయిపోయి ఫైనల్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసారు, అన్ని క్వశ్చన్స్ మీరు చదవకపోతే ఫైనల్ ఎగ్జామ్ మీరు పాస్ అవ్వగలరా? పాస్ అవ్వలేదు కదా. అలాగే ప్రతిరోజు మనం వాక్యం చదివి ప్రార్థన చేయకపోతే మనం ఫైనల్లో పరలోక రాజ్యానికి వెళ్ళలేము. నిన్న అనుకున్నాం కదా, నువ్వు బ్రష్ చేసావు అని నువ్వు ఎలా జ్ఞాపకం చేయాలని అనుకుంటావు, నిద్రపోయి లేవగానే నువ్వు అలాగే ప్రార్థన చేయాలి, నేను వాక్యం చదవాలి అనే మైండ్తో నువ్వు లేవాలి పిల్లలు. కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం కూడా పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే ఏంటి? ఈ ఎగ్జామ్ ప్రతిరోజు మనం చేస్తానే ఉండాలి. ఏంటది? ప్రార్థన, వాక్యం, ఈ రెండు అడ్డాలు మన చేతిలో లేకపోతే ఆ సైతాన్ గారు ఇందాక టమాటా చుట్టా వచ్చారు కదా, అలాగే చూస్తే మనం వెంటనే వస్తాయి, ఏ పర్లే రా ఈరోజు ఆడుకుందాంలే అంటా ఉంటాడు. మరి కాబట్టి ఈ ప్రార్థన వాక్యం పట్టుకుంటే ఇటువైపు ఎవరన్నా అన్నప్పుడు వాళ్ళ అందాం, ఇటువైపు ఎవరన్నా తొందరపిస్తే వీళ్ళు ఇట్లా పొడి చెప్తాం. మనం దేవునితో ముందుకు వెళ్ళిపోదాం, అలాగే అందరి సహాయం చేయను కాక. ఆమేన్. మరి మీ కంట వాక్యాన్ని కూడా నేను చెప్పిన కదా, దాన్ని మీరు బొమ్మల రూపంలో కానీ మీ ఇష్టం ఎట్లానో చేయండి, ఆ యోర్దాను నదిలో నుంచి వాళ్ళు అట్లా వెళ్ళిపోవడం అన్నా చేయండి, మీకు ఇష్టమైన చేయండి పిల్లలు, నో ప్రాబ్లం. ఒకటే చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత క్షమకు చేస్తారు. ఎస్యా మీకు వందనం ప్రభా, మా అందరితో కూడా మాట్లాడినందుకు మీకు వందనములు. మరి నిన్ను మేము గురిగా కలిగి ప్రభా పరలోక రాజ్యంలో చేరుకొని కలిగే గొప్ప ధన్యతను దయచేయండి. ఆటంకంగా వచ్చిన ఆ యోద్ధాన్ని ఎవరు దాటడానికి నువ్వు అద్భుతాన్ని అక్కడ చేసావు ప్రభా. అలాగే మా బ్రతుకులో ఏమైతే ఆటంకాలు ఉన్నాయి వాటి అన్నింటిని చూడగలు దయచేసి పరలోక రాజ్యంలో నిత్యము నివాసం ఉండగలిగే ధన్యతను దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ అక్క, మంచి లెసన్ నేర్పించారు మీరు. సునీత అక్క క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. అయితే జోయల్, జోయల్ కోసం జ్ఞాపకం చేసుకోండి ఏంటంటే జోయల్ కంటా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కోసము అలాగే స్కూల్కు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడంట. సో అంటే వాళ్ళకి ఆప్షన్ వచ్చింది, సో స్కూల్కు వెళ్ళాలని అనుకుంటున్నాడు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరే ప్రేయర్ చేయమని హదస్సా కూడా ఎగ్జామినేషన్ ఉంది, ఒక ఎగ్జామినేషన్, దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకేం చెప్పింది అక్క? వాళ్ళ డాడీ డిప్టేషన్ సాలరీ నిమిత్తం ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఏదో చెప్పింది వాళ్ళ అంకుల్ వాళ్ళ డాడీ కోసం, వాళ్ళ మామయ్య కోసం, హదస్ ఎగ్జామ్ కోసం. మామయ్య యా బావ, ఓకే హదస్ వాళ్ళ బావ. అండ్ ఖుషి బర్త్డే ఈరోజు, మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఓకే అవని అక్క కోసం కూడా ప్రేయర్ చేయండి అక్క. అందరూ కళ్ళు మూసుకొని చేతులు జోడించి దగ్గరికి రారా. సునీత దగ్గరకు వచ్చి గట్టిగా చేస్తే పిల్లలు ఫాలో. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములైనా పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బలం కలిగిన మా తండ్రి, మా కాపరి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరోగ్య ప్రదాత, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని చూచుచున్న మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా ఇప్పటి వరకు నైనా చిన్న బిడ్డలు నీ సన్నిధిలో ప్రభా నువ్వు చెప్పిన ప్రతి మాటను ప్రభా జాగ్రత్తగా విని ఉన్నారు నాయన. అది ప్రభా వారి జీవితంలో ఫలించినట్లు వారికి కావలసిన వివేచన జ్ఞానమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం. వారి జీవితంలో దానిని ప్రభా నాయన ఏ మార్గంలో ప్రతి మార్గమును ప్రభా చక్కగా నడవమని నువ్వు చెప్తున్నావు తండ్రి. అవును తండ్రి ప్రభా వారు ప్రతిరోజు ప్రభా వారి దినచర్యల్లో ప్రభా నాయన నువ్వు చెప్పే మార్గం వైపే ప్రభా వారు ధైర్యంగా నడవడానికి, నిబ్బరంగా నడవడానికి దయచేయండి. చిన్న మనసులు నాయన ప్రభా ప్రతి దానికి నాయన సాతానికి ప్రభా లోబడకుండా ప్రభా నీవు ఇచ్చే ధైర్యము నిబ్బరము ప్రభా పట్టుకొని ప్రభా ప్రయాణించడానికి కృపను దయచేయండి ప్రభా నాయన. ప్రభా నీకు వందనాలు. జోయల్ మీ జ్ఞాపకం చేసుకోండి నాయన. స్కూల్కి వెళ్తుండగా ప్రభా నీకు మా చుట్టూ మీ అగ్ని దేవతలను కంచి ఉంచి మనం వేడుకుంటున్నాం తండ్రి. ఎస్ఐ నీకు వందనాలు. బయట పరిస్థితులు ప్రభా నాయన ఏ విధంగా ఉన్నాయో ప్రభా నాయన అందరికీ తెలిసినది ప్రభా నాయన. ప్రభా నీ కుమారుడు ప్రభా వెళ్ళుచుండగా వచ్చిండగా ప్రభా నీ యొక్క దేవదూతలను ప్రభా మీరు కంచిగా ఉంచండి. హదస్సాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. 24th జరుగుతున్న ఎగ్జామ్ లో ప్రభా నీ కుమార్తె కావాల్సిన జ్ఞానము తెచ్చేయండి నాయన. వాళ్ళ బావగారిని కూడా మీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య పరిస్థితి నుండి ప్రభా మీరు నాయన స్వస్థపరచగలిగిన దేవుడు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన మా ప్రభా నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ప్రభా ప్రార్థన చేస్తుండగా నాయన నీ కుమారుడి మీద ప్రభా నీ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థతను మీకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. హదస్స వాళ్ళ డాడీ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తుండగా ప్రభా శాలరీ విషయంలో ప్రభా నాయన అధికారుల మనస్సు ప్రభా నీ స్వాధీనంలో ఉందని ప్రభా చెప్పిన మా తండ్రి. వారి హృదయంలో ప్రభా దయను పుట్టించండి, కనికరమును పుట్టించండి నాయన. రావాల్సిన కష్టార్జితము ప్రభా వారు పొందడానికి నాయన కుటుంబ సమేతంగా స్తుతించడానికి మీ కృపను దయచేయండి ప్రభా. అక్కడ కూడా మీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నాయన. నాయన చేతినప్పుని ప్రభా అలాగే నాయన తనకున్న ప్రతి ఒక్క బలహీనత నుండి ప్రభా బలపరిచే దేవా నీకు వందనాలు ప్రభా. నాయన నీ యొక్క సేవలో ముందుకు వెళ్ళాలని మేము ఆశపడుచుండగా మమ్మల్ని బలపరచండి. గిద్యోను బలపరచిన మా తండ్రి, నేనున్నానని చెప్పిన మా ప్రభా నాయన, మేము ముందుకు సాగడానికి కావలసిన ప్రతి ఒక్క నాయన ప్రభా అనారోగ్య పరిస్థితులను మీరు విడిపించమని ప్రభా. కూడి ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డ మీద నీ యొక్క పరిశుద్ధాత్మను ఉంచి ప్రభా నడిపించిన అక్క శ్యామలక్క నిర్మలక్క ప్రభా ప్రజల బ్లెస్సీ ప్రభా మీరందరూ మీరు దీవించమని విజయంత్రాన్ని పాసం చేసుకొని ప్రతిఫలం దయచమని ఏసు నామం విడిపించినాము తండ్రి. ఆమేన్. పర్లోక మందుని మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పర్లోకమని నెరవేరినట్లు భూమి అంత నెరవేరిన గాక, మా నిధుల ఆహారం లేని మాకు దయచేయము, మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి దాక క్షీణించి తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్.
జోయల్ అన్మ్యూట్ చేసుకో. ఓకే వీళ్ళు అన్మ్యూట్ అవ్వట్లేదు. తనిష్క చేసేనా? అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day for daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead them not into temptation. Deliver them into evil. The thine kingdom, glory, power forever and ever. Amen. చాలమంకల్ ఫోన్ చేసాయమ్మా, లేకపోతే ఫోన్ చేస్తున్నావా? ఫోన్ నా పక్కన లేదు అక్క. ఫోన్ నా పక్కన లేదు. ఓకే నేను చేస్తా. ఓకే నేను చేస్తున్నాను అక్క. ఓకే నీరజ్ అనే చేస్తున్నారంట అక్క. పిల్లలు మెమరీ వర్క్స్ చెప్పాను కదా, యెహోషువా 1:7 7వచనం. అందరూ కొంచెం మాటలే, పూర్తిగా అవసరం లేదు. దాన్ని మీరు చక్కగా బొమ్మల రూపంలో చేయండి, లేకపోతే అది రాసేసి మీ యోధాన్ని రెండుగా చీలిపోవడం అదైనా చేయండి. మీకు నచ్చింది చేయండి పిల్లలు. ఓకేనా? రేపు మాత్రం ఆగస్ట్ 14th నా మీరు అందరు చేశారు కదా, అది చూపించేయండి. ఓకే yes. ఓకే ఓకే. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, ఆనందమ్మలు, అక్షరాలు, పందుమేతులు, వారి వారి చుట్టుపక్కల ప్రజలందరికీ, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ గా వచ్చిన వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధనలు చేయను గాక. ఆమేన్. ఆమేన్. రైట్ అంకుల్, రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. పిల్లలు బాయ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బై బై. అందరూ లీవ్ అయిపోండి. బై దశా. బై బై. టాంజియన్ బై. అక్క కిలోని బై. నాగేజ్జి నాని బై బై. నాగేజ్జి జాయిన్ బై బై. ఐ నోట్ లో వెళ్తే కదా టాంజియన్ జాయిన్ అయ్యిందా? నీది మంచి కృప. బై బై. ఇది అన్మ్యూట్ అయిందా? ఏమైంది? అవ్వట్లే మరేంటో. ట్రాన్సియన్ బాయ్. ఆరెంజ్ బాయ్. సంకీర్తన బాయ్ బాయ్. ఏంజలిన బాయ్. సెలీనా బాయ్ బాయ్. మెస్సీ కృప బాయ్. ఏదో చెప్తున్నారు అక్క. నెట్వర్క్ అలాగే చూడు, నెట్వర్క్ ప్రాబ్లం ఉందక్క, అందుకే రాలేదు. ఓకే ఓకే నాన్న, ప్రేయర్ చేద్దాం, తప్పకుండా రేపు వచ్చేస్తుంది. ఓకే థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అక్క, నా కోసం ప్రేయర్ చేసినందుకు థ్యాంక్స్ అక్క. దేవునికి మైక్ మమ్మ. గాడ్ బ్లెస్ యు. బాయ్ బాయ్ బాయ్. చార్ల్స్ బాయ్. సామ్ నీ పేరు రాసుకున్నా, రేపు నువ్వే చేద్దు. ఓకే లార్డ్స్ ప్రేయరే కదా, కాదా? ఓకే ప్రశస్త. బాయ్ బాయ్. అక్క సాయన్ అని మా మమ్మీ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు అక్క, వాళ్ళ మమ్మీ డాడీకి కరోనా వచ్చింది అక్క పాజిటివ్. ఇంకా మా పిన్ని బర్త్డే అక్క. కల్పన అక్క ప్రేయర్ చేసేయండి. చిన్న చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మరొకసారి నీ పాదములు చెంతకొచ్చి ఉన్నాము నాయన, మీరు జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధాత్ముడా, చిన్న బిడ్డలైన వారు నాయన ప్రార్థనా సహాయం అడుగుచూ వస్తూ ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నాయన మరి శ్యామ్ జియాన్ వాళ్ళ చుట్టాలకి పరిశుద్ధాత్ముడా నాయన కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు తెలియచేశారంట, మీరు జ్ఞాపకం చేసుకుని
సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ వైరస్ ని యావత్తును నాయన మీరు దూరపరిచి వేసి నాయన మీరు ఆయుర ఆరోగ్యముల చేత అలంకరింప చేయమని వందనాలు స్తోత్రం ప్రభా. అలాగే ఈ దినమున జన్మదినము జరుపుకుంటున్న వారి బంధువుల్లో ఉన్న మీ ప్రియ కుమార్తెను కూడా దీవించి ఆశీర్వదించి ఇంకా అనేకమైన పుట్టినరోజు పండుగలు ఘనముగా జరిగించుకునేటట్లు సహాయం చేయమని దీవెనకర్త మహోన్నతుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ సాంబియాన్. గాడ్ బ్లెస్ యు సాం. బై బై బై. ప్రైజ్ లార్డ్ అన్న. మేరాజ్ ప్రైజ్. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీరజ్. పావని గారు కల్పన గారు ప్రైజ్ లార్డ్. కల్పన గారు పావని గారు ప్రైజ్ ది లార్డ్. సునీత గారు ప్రైజ్ ది లార్డ్. దర్శన్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ అంటే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. దర్శన్ ప్రైజ్ ది అంటే ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ నీరజనయ. ఈరోజు నీరజనయ స్పాట్లైట్ చేసాడు, నీరజనయ క్లాప్స్ ప్లే చేసాడు అక్క. అసలు నాకు ల్యాప్టాప్ పనిచేయట్లే స్పాట్లైట్ కూడా. ఎంత స్లో అవుతుందంటే అంత స్లో అవుతుంది. చూస్తున్నప్పుడు చాలా లాగ్ అవుతుంది. ఒకవేళ ల్యాప్టాప్ మొన్న ఇబ్బంది అని చెప్పింది కదా, ఒకవేళ ఏమైనా అయిందేమో అని అడిగాను. అంతలో ప్రాబ్లం ఉంది. ఈరోజు రెక్టిఫై చేసి ఏసైకి అన్ని తెలుసు, ఎవరు ఎప్పుడు రావాలో ఎప్పుడు. నిజంగా ఈ సండే స్కూల్లో చాలా సార్లు అలాగే జరుగుతుంది కదా, ఎవరు అవసరమో వాళ్ళని తీసుకొస్తున్నాడు దేవుడు. దేవుడు ఇంకా వాడుకుంటాడు. పాట వింటుంటే అలా నిద్రలోకి వెళ్ళిపోయానమ్మా. అయ్యా ఫోన్ చేశాడు. అవునన్న, చూస్తున్నావు అలా వెయిట్ చేస్తా ఉన్నా అందరు. అయ్యో మీరు ఇచ్చేవచ్చు, మీ ఆశీర్వాదం ఇచ్చేవచ్చు అమ్మా. మీరు ఉన్నారు కదన్నా, మీరు ఏదన్నా ఊరు వెళ్ళిపోయే అమ్మపోతే అప్పుడు నేను కానీ శ్యామక్కడ కానీ. అంకుల్ రికార్డ్ పాస్ చేయండి అంకుల్. ఎవరది? Yes, yes.